స్తోత్రం. ఒకసారి బిగ్గరగా చప్పుడు కొడుతూ దైవ సేవకులకి మనం సామాన్ని అప్పగిద్దాం. దయచేసి ఆ వెనకాల కుర్చీలో ఉన్న వాళ్ళు ఎదురుకు వచ్చేసండి. అయ్యా, దగ్గరగా ఉండడానికి బాగుంటుంది, లేవాలి త్వరగా. ఓకే, అక్కడ ఉండమంటున్నారు, ఒకసారి ఆగండి ఆగండి. అయ్యా, మీరు వెనక్కి ఉండండి. భక్తులు ఒక ముద్ద తినేసి వస్తారు కదా, ఇప్పుడు వాళ్ళు కూర్చుంటారు అక్కడ. ఖాళీ స్థలం అలాగే ఉంటే భక్తులు ఇప్పుడిప్పుడే బయలుదేరే రెండ్ల దగ్గర మీరేమో ఊరుకు ముందు వచ్చి కూర్చున్నారు ఇక్కడ. ఇంక ఇప్పుడు వచ్చేవాళ్ళు ఒక ముద్ద తినేసి వస్తారు. చేయి చూడండి, ఒక ముద్ద ఎంత ఉందో. అందరూ వినయ భయభక్తులు గలవారై కండ్లు మూసి తలలు వంచండి. దైవ సందేశాన్ని వినబోతున్నాం. ఇది ప్యాంతో. అందరూ వినయ భయభక్తులు గలవారై కండ్లు మూసి తలలు వంచండి. దైవ సందేశాన్ని వినబోయే మునుపు నిర్ణయించబడిన సేవకులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. కైకలూరు ప్రాంతంలో మన్నా మినిస్ట్రీస్లో దైవ పరిచర్యలు కొనసాగించబడుతున్న దైవ సేవకులు జోషువా జ్యోతన్న గారు మన ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ ప్రార్థించండి, తలలు వంచండి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడివక మహిళ కృప చూపుచున్న మా మంచి ఎస్ఐ మీకు వందనాలు. గత 3 రోజులు ఆశీర్వాదకరంగా జరిగించారు. ఈ చివరి రాత్రి మేమంతా నీ మాట వినడానికి వేచి ఉండగా నాయన, మీ చేతిలో బలమైన సాధనంగా దేశ విదేశాల్లో వాడుకుంటున్న మా ప్రియ అన్నగారు జాన్వెస్లీ అన్నగారిని బట్టి స్తోత్రాలు ప్రభువా. వారిని మీరు అభిషేకించి నాతో మాతో గ్రామస్తులందరితో మీరే మాట్లాడి మహిమ పొందండి. మీ మాటలు వినడానికి వేచి ఉండగా మీరు మమ్మల్ని దర్శించమని వినగలిగే చెవి, గ్రహించే మనసు, లోబడే హృదయం, వాక్యానుసారంగా జీవించే జీవితం మాకు దయచేయమని మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని యేసు నామను ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మహోన్నతమైన సర్వశక్తి కలిగిన పుణ్యనామంలో నువ్వు వచ్చే పక్కన నేను చెప్తా, సభల ఆఖరి రాత్రి సకాలంలో దైవ సన్నిధిలో పాలు పొందిన దేవుని ప్రియులందరికీ హోసన్న మినిస్ట్రీస్ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఇది కొంచెం ముందుకు లేకపోతే దాని వెనక్కి లాగు, దాని వెనక్కి లాగు, ఇంకా చాలు, కొంచెం చాలు ఇది కూడా. అలాగే ఇక్కడ ఉన్న సేవకులందరికీ, మేబీ సేవకురాళ్ళు అనుకుంటాను, మీకు కూడా వందనాలు. కాలాలు సమయాలు ప్రభు చేతిలో ఉన్నాయి. ఇప్పుడే నేను వచ్చేటప్పుడు పిల్లలు చెప్తున్నారు, 3-4 సంవత్సరాలుగా నన్ను ఈ ప్రాంతానికి తీసుకురావాలని ప్రయత్నాలు చేశారట. కాలాలు సమయాలు దేవుని చేతిలో ఉన్నాయి గనక ఈ అనుకూల సమయంలో ప్రభు మీ ప్రాంతానికి తీసుకొచ్చారు. ప్రత్యేకించి గత సంవత్సరం అంతా ప్రకటిస్తూ వచ్చాను, 2024వ సంవత్సరం
పెద్ద పెద్ద పట్టణాల్లో వందల వేల మంది సంఘస్థులతో సేవ చేస్తూ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా చిన్న చిన్న గ్రామాలకి ఓ 50 మంది 100 మంది ఓ 200 మందితో ఓ చిన్న చిన్న పరిచర్యలు చేసుకుంటున్న వాళ్ళ దగ్గరికి చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. 3, వెళ్ళిన చోటకే పదే పదే వెళ్లకుండా కొత్త ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నాను. అలాగే గుడారాల పండుగలు ముగించిన నాటి నుంచి ఇదిగో ఇవాల్టి వరకు కొత్త కొత్త ప్రాంతాలు, కొన్ని సందర్భాల్లో గూగుల్లో కూడా ఉండట్లేదు ఆ ఊరు అడ్రస్లు, అలాంటి ప్రాంతాలకు కూడా వెళుతున్నాను. ఇవాళ మీ ఊళ్ళో ఉన్నాను, రేపు రాజమండ్రి ధవళేశ్వరంలో ఉంటాను, లక్షవారం ఏలూరు దగ్గరలో రామసింగవరమేనా, రేపు ధవళేశ్వరం బుధవారం, లక్షవారం రామసింగవరంలో ఉంటాను ఏలూరు దగ్గర, శుక్రవారం రాజమండ్రి రాజానగరం రంగంపేట దగ్గర దొడ్డిపాడు దొడ్డిగుంట్ల సంథింగ్ ఏదో గుంట, ఆ పేర్లు పెట్టడం కూడా చేతగా దరిద్రులకి. ఆ మధ్య దీవనయ్య గారు చెప్తా ఉంటే విన్నాను, అమెరికా నుంచి ఎవరో ఒక సేవకుడికి ఫోన్ చేశాడట, ఎక్కడున్నావు నువ్వంటే నా సున్నిపెంట్లో ఉన్నానన్నా అన్నాడట. సరే తర్వాత మాట్లాడతాను నేను పెట్టేసి మరలా ఎప్పుడో ఫోన్ చేస్తే మరలా ఎక్కడున్నావు అన్నాడట, రోళ్లపెంట్లో ఉన్నానన్నాడంట. మరలా ఫోన్ చేస్తే సున్నిపెంట రోళ్లపెంట ఆ పెంట ఇంకా ఆయన కోపం వచ్చి ఇండియా వచ్చేంతవరకు నీకు అసలు ఫోనే చేయను అన్నాడంట. ఏమన్నా అంటే మరి పెంటలెంబడి తిరుగుతున్నావు కదరా నువ్వు, ఏం పెంటరా ఏం పేర్లు రా అవి. ఆ మధ్య కూడా అమలాపురం దగ్గర పెళ్లి చేయడానికి వెళ్ళాను, గుడ్డివాణి తిప్ప అంట, ఏ తిప్ప, ఆ పేరు చదివిన వెంటనే ఇదేం పేరండి గుడ్డివాణి తిప్ప అన్న. వెంటనే ఆయన అనుకున్నాడు బర్తిమయ్య వాళ్ళ ఊరు అనుకుంటానండి ఇది అంటున్నాడు. బైబిల్లో బర్తిమయ్య ఉన్నాడా గుడ్డోడేగా చూడండి. అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట నాకు సంతోషం అనిపించింది ఏంటంటే గడచిన 3 రోజులుగా హౌసన్నా మినిస్ట్రీస్లో పరిచయం చేసే సేవకులు గత 3 రోజులుగా ఇక్కడికి రావడం చాలా సంతోషం అనిపించింది. 4 రోజుల పాటు 4 సేవకులు రావడం అనేది నిజంగా ఈ ఊరు ధన్యమైందనే చెప్పాలి. హల్లెలూయా. చెప్పాను కదా భక్తులు ఇప్పుడిప్పుడే బయలుదేరే 2 దగ్గర పూర్తి స్థాయి సమాజమంతా సమకూర్చబడే లోపు ఓ పాట పాడుకుందాం. కీర్తన పాడేటప్పుడు అందరూ ఏకస్వరంతో పాడాలి, ఉత్సాహధ్వనులతో చప్పట్లు కొట్టాలి, గంభీర స్వరంతో పాట పాడాలి. ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవించాలి.
హొసన్న మినిస్ట్రీస్ పాటలు మీకు అందరికీ తెలుసు వచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందాక పిల్లలు చక్కగా పాడారు పాట. అంచేత ఏ ఒక్కరూ అనాలోచనగా అశ్రద్ధగా ఉండకుండా నాతో కలిసి ఏకస్వరముతో క్రీస్తు గానలహరి కీర్తన పాడుతూ ప్రభు నామాన్ని స్తుతించి ఘనపరిచి మహింపరుచుకుందాం. ఏ ఒక్కళ్ళు మౌనంగా ఉండకుండా నాతో కలిసి పాడుతూ ప్రభు నామాన్ని స్తుతించాలి. దేవునికి స్తోత్ర. సర్వయుగములలో సజీవుడు సరిపోల్చగలన నీ సామర్థ్యాన్ని కొనియాడదగినది నీ దివ్య తేజం. నా గానం, నా ధ్యానం, ఒకవేళ మీలో ఎవరికైనా ఈ పాట రాకపోతే నేను పాడేటప్పుడు మొదట నేను పాడేటప్పుడు శ్రద్ధగా వినండి, రెండవసారి నాతో కలిసి పాడండి. మనమందరము కలిసి ప్రభు అయిన యేసయ్య నామాన్ని స్తుతించి ఘనపరిచి మహింపరుచుకుందాం. హల్లెలూయా. డిలే వద్దు, ఓన్లీ హాల్ ఎఫెక్ట్ పెట్టండి. హల్లెలూయా. పర్ఫెక్ట్. ఈ మైనర్, ఈ మైనర్. కీ మాత్రమే అది. నన్ను చూస్తున్నావా? ఇటు అంటే దాని అర్థం ఏంటి? టచ్ చేయమనే రే, ఇట్లంట్రా అది. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలన నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం, నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. యేసయ్యా రే తారర నారర నా చప్పట్టు చప్పట్టు సరిపోల్చగలనా
లోని ఆడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా సంఖ్యలైన శత్రువుని కరుణించు వాడవు నీవే పాడదామా ప్రేమతో ప్రాణమును శ్రమల సంఖ్యలైన శత్రువుని కరుణించు వాడవు నీవే శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా వీరులు నీ ఎదుట నారరే తరే నారే జగతిని జయించిన జయశీలుడా సర్వయుగములలో భజన అయ్యాకుని ఆడదగినది స్తోత్రం సరిపోల్చగలనా సరిపోల్చగలనా ఓ నాయన రారే తారే నారే గోరి నా ధ్యానం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా ప్రభునందు ఆనందించండి మరల చెప్తున్నాను ప్రభునందు ఆనందించండి ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషం మీకు కలుగునగాక స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే పాడాలి స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే నీ అందు ధైర్యమును నే పొందుకొనెదను మరణము గెలిచిన మగ ధీరుడా నీ అందు ధైర్యమును మరణము గెలిచిన బహుధీరుడా సర్వయుగములలో సరిపోల్చగలనా అయ్యా కొని ఆడదగినది నీ దివ్య తేజం మధ్యలో ఉంటానన్నారు స్తుతికి పాత్రుడు స్తోత్రార్హుడు ఇశ్రాయేలు స్తుతులపై ఆశీనుడైన ప్రభు ఇక్కడ ఉన్నారు కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను పాడుదాం
కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించని బాహుబలముతో శత్రువున నచిన బహుశూరుడా పాడలి. నెమ్మది కలిగించని బాహుబలముతో శత్రువున నచిన ఆమేన్. సరిపోల్చగలనా కొని ఆడదగినది నీ దివ్య తేజం, నా జ్ఞానం నా ప్రాణం, నా జ్ఞానం నా ప్రాణం. సర్వయుగములలో సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా ఓ నాయనా కొని ఆడదగినది. అందరూ భజన భజన బాలుల యొక్కయు సంటి పిల్లల యొక్కయు స్తుతుల మీద ఆసీనుడై ఉండేవారు ఆయన. నిజముగా మొరపెట్టినప్పుడు సమీపముగా ఉంటారు, కానీ స్తుతి చెల్లించినప్పుడు మాత్రం మన మధ్యలోనే ఉన్నారు ఆయన. ఆత్మస్వరూపిగా సంచరిస్తూ ఉన్నారు ఆయన. ఏ ఒక్కరు మౌనంగా ఉండే సమయం కాదు ఇది. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించు. పాడాలి పాడాలి పాడాలి. స్తుతులతో దుర్గమును సైన్యము నడిపించు వాడవు నీవే, నీ అందు ధైర్యమును నే పొందుకొనేదను. మరణము గెలిచిన అందరూ నీ అందు ధైర్యమును నే పొందుకొనేదను. మరణము గెలిచిన యేసయ్యా కనికర పూర్వుడా మనోహర ప్రేమకు. పాడాలి మనోహర ప్రేమకు నిలయుడా, నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు. పాడాలి సరిపోల్చగలనా కొని ఆడదగినది నీ దివ్య తేజం, నా జ్ఞానం నా జ్ఞానం నా ప్రాణం. చెందమా నీవే యేసయ్యా, రావా యేసయ్యా, రావా యేసయ్యా. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, రావా యేసయ్యా, రావా. ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. పాడాలి నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. చెప్తావా నిన్నే నిన్నేనే కొలుతూనయ్యా, నిన్నే నిన్నేనే కొలు
కలుగుతున్నయ్యా. యేసయ్యా యేసయ్యా దగ్గరగా యేసయ్యా చెప్పాలి చెప్పాలి పలకాలి 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 నిన్నే నిన్నే కొలుతున్నయ్యా. అందరూ అందరూ నిన్నే నిన్నే కొలుతున్నయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే యేసయ్యా 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 చెప్పండి చెప్పండి. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే అందరు కళ్ళు మూసి అందరు కళ్ళు మూసి అందరు కళ్ళు మూసి కలుగుతున్నయ్యా. అదిగో అదిగో ఆ రాజ్య దైవమైన నా ప్రభువుని ఎదుట నిలవబడి ఉన్నాడు. అదిగో ఆయన స్వరూప దర్శనముతో నీ ఆశను తీర్చుకో. అదిగో 10,000 మందిలో అతి కాంక్షణీయుడు 10,000 మందిలో గుర్తించగలిగిన అతి కాంక్షణీయుడు మనోహరుడు పాలతో కలిగిన నేత్రములు కలిగిన వాడు మనోహరుడైన యేసయ్యా. నిన్నే నిన్నే నీవే నీవే నా చెప్పాలి చెప్పాలి. నిన్నే నిన్నే చెప్పండి చెప్పండి పూర్ణ బలముతో పూర్ణాత్మతో చెప్పండి. యేసయ్యా యేసయ్యా ఆరాధ్య దైవమా అద్వితీయ సత్యవంతుడా అమరుడా అజేయుడా శివ ప్రదాత దీనుడా దయావాత్సల్యం కలిగినవాడా. అందరూ నిన్నే నిన్నే కలుగుతున్నయ్యా. నీవే నీవే రాజయ్యా. నీవే నీవే యేసు రాజా 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 అందరూ చప్పుడు కొడుతూ చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ ఆత్మపూర్ణులై ఆత్మపూర్ణులై పరిశుద్ధాత్మపూర్ణులై అదిగో 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 సర్వోన్నతుని శక్తి సర్వోన్నతుని శక్తి ఒక్కొక్కరిని కప్పుకొనుగాక కప్పుకొనుగాక. ఆయన ఎంతటి భయభక్తులు గలవారిని కృప ఆవరించునుగాక కృప ఆవరించునుగాక. అపరిమితమైన దైవ కృప హల్లెలూయా హల్లెలూయా రక్షక స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. విరిగి నలిగిన మనసుతో హృదయార్చనే చేయన నిరుపేదనైన నాయడల సందేహమేమి లేకుండా నిరుపేదనైన నాయడల సందేహమేమి లేకుండా హేతువేలేని ప్రేమ చూపించి
సిలువ చాటునే దాచి హేతువే లేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచా సంతోషము నీవే నా మన సంతానీవే స్తుతి మాలిక నీకే వజ్ర సంకల్పము నీవే యేసయ్యా స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా చెప్తావా ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను వదార్చిన నీ ప్రేమ నాపై యేసయ్యా నీ ప్రేమ నాపై జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా జీవిత కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, లోకమంతా సర్దుమని నిద్రిస్తూ నీ రాత్రి శిరస్సు వంచి మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాం. ఈ చిన్న గ్రామాన్ని మీరు ప్రేమించారు. మీ చిత్తానుసారమైన సేవకుల్ని గడిచిన 3 రాత్రులు తీసుకొచ్చి చేరి వచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడారు. ఈ రాత్రి ఆఖరి రాత్రి, దూరమైన భారమైన బిడ్డలు మీ సన్నిధి మీదున్న మక్కువతో సన్నిధికొచ్చారు. దూరాన సమీపాన సుదూర ప్రాంతాల్లో ఎందరైతే సన్నిధిలో ఉన్నారో మీ సేవకుని సిలువ చాటుని మరుగుపరిచి మీరు మాట్లాడంతే మీ మాట బ్రతికిస్తుంది, మీ మాట జీవింపచేస్తుంది, మీ మాటలు ఆదరిస్తాయి, ఊరడిస్తాయి, ఓదారుస్తాయి. ఎవరెవరు ఏ ఏ పరిస్థితుల మధ్యలో స్థితిగతుల మధ్యలో ఎక్కడికి వచ్చారో అందరిని ఎరిగిన వాడు, ఆంతర్యములు ఎరిగిన వాడు నా తండ్రి. ప్రతి ఒక్కళ్ళతో తేటగా సూటిగా మీరు మాట్లాడి ఈ కూడికలు ఏర్పాటు చేసిన సేవకుణ్ణి సంఘాన్ని వర్ధిల్లింపచేయండి. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. ఎఫెక్ట్ కంప్లీట్ కట్ చేసి సంతోషంగా చెప్పండి, ఉత్సాహంగా చెప్పండి, ఉజ్జీవంగా చెప్పండి, పూర్ణ బలముతో చెప్పండి, పూర్ణ ఆత్మతో చెప్పండి. ఇంకొక పాయింట్ పెంచండి, ఉన్న కాడికి పెంచేసేయండి అందరూ. ఏంటి నాకు అర్థం కాదు, విడతల వారీగా పెంచుకుంటూ పోవడానికి తగ్గించుకుంటూ రావడానికి ఇదేమన్నా రుణమాఫియా? సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. బేస్ ఉండాలి కొంచెం. పరిశుద్ధ స్థలములలో నుండి నా తండ్రి మీకు సహాయం చేయునుగాక. ప్రశాంతమైన వాతావరణం, మంచి మైక్ సెట్, చక్కటి సంగీత బృందం, పిల్లలు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుని రాజ్య వ్యాప్తిలో నా తండ్రి మరింత బలముగా ప్రభు మిమ్మల్ని వాడుకునుగాక. రోజు అనుకుంటాను ఇలా అన్ని సమకూడితే మనల్ని ఎవడరా ఆపేది? ఆల్ నైట్ ప్రేయర్ పెట్టుకుంటే పట్టణాల్లో అయితే దిక్కుమాలిన వాళ్ళందరూ వచ్చి ఆపండి ఆపండి అంట. మనూరే కదా పొలాలు, ఎవరు ఆపుతారు మనల్ని? నాకేమో రాత్రంతా ఆల్ నైట్ ప్రేయర్ పెట్టుకుందాం అనిపిస్తుంది, కానీ మీరు బిజీ కదా, రేపు తెల్లవారితే మీకు బోడ కార్యక్రమాలు, క్షణం తీరుకుండదు, దమిడి ఆదాయం ఉండదు. ఇవాళంతా సిద్ధం సభల్లో తిరిగేసి వచ్చినట్టున్నారు. అందరు కాదు, కొన్ని మొహాలు చూస్తుంటే అట్లున్నాయి, వాడిపోయినారు చాలామంది. నిన్న రాత్రి తాడేపల్లి గూడెంలో సభ జరిగింది, ఇవాళ రాత్రి ఇక్కడ, రేపు రాత్రి ధవళేశ్వరం, లక్షవారం రాత్రి ఏలూరు దగ్గర రామసింగవరం, శుక్రవారం రాత్రి రంగంపేట రాజానగరం, సామర్లకోట పెద్దాపురం మధ్యలో రంగంపేట దగ్గర దొడ్డిపట్ల, దొడ్డిగుంట ఏదో గుంట అది చూడ. ప్రతిరోజు నా కార్యక్రమాలు యూట్యూబ్లో లైవ్ వస్తూ ఉంటాయి. చూస్తున్నారా? చూడట్లే. చంద్రముఖి, నాగవల్లి అవి చూస్తున్నారా? చూస్తున్నారా? చూస్తారు. ప్రతిరోజు యూట్యూబ్లో నా కార్యక్రమాలు వస్తుంటాయి, ఇట్లా చక్కటి స్తుతి ఆరాధన. ఓ 2 గంటల వాక్యం చెప్తాను, సమస్య లేదు. చూడండి, చాలామంది నా పేరు మీద ఉంటుందేమో యూట్యూబ్ ఛానల్ అని నెత్తుకుతున్నారట. నా పేరు మీద ఉండదు. నన్ను ఇంతటి సేవకునిగా తీర్చిదిద్దిన నా సమస్త పేరు ఉంటుంది. హోసన్నా మినిస్ట్రీస్ RJY, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ఇష్టపడండి, అందరికీ పంచండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నిన్న రాత్రి 2 వర్తమానాలు మనసులో పెట్టుకొని ప్రార్థన చేసుకున్నాను. ఒక వర్తమానాన్ని నిన్న రాత్రి చెప్పా, ఆ 2వ వర్తమానం ఈ రాత్రి చెప్తా. మానిటర్ కొంచెం పెంచండి.
ప్రభువుని అడగండి, ప్రభువా ఈ పరిస్థితి నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది, ఈ సమస్య నన్ను బాగా వేధిస్తుంది, అదిగో పలానా వ్యక్తులు నన్ను బాగా పీడిస్తున్నారు, ఆజ్ఞాపించండి ఆజ్ఞాపించండి అని అడగండి. ఏదైతే మీరు ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటారో, ఈ రాత్రి ఓ 2 గంటలు ప్రభు మాట్లాడతారు, చివరిలో మీరు మాట్లాడాలి ప్రభుతో, మనస్సు విప్పి మనస్సు విప్పి నీ హృదయంలో ఉన్నదేమిటో ఆయనతో చెప్పు. యేసు ప్రభు ఎవరో తెలుసా? ఆయన ఇష్టాయిష్టాలు మన మీద రుద్దేవారు కాదు పొరపాటున. ఆహా, ఒకవేళ ఆయనకు సంబంధించినవి కూడా మనం ఏదో చేద్దాం అనుకుంటే వద్దనే వారిస్తారు. యేసు ప్రభు సిలువ మోసుకుంటూ వెళుతున్నారు. దైవజనుడైన పౌలుతో సేవ చేసిన రూఫు అనే కుర్రాడు, వాళ్ళ నాన్నగారు యేసు ప్రభు సిలువ మోసుకుంటూ వెళుతుంటే భారభరితమైన సిలువుని హరిబరిగా వచ్చి, బోధకుడా నేను మోస్తానని బలవంతంగా తీసుకున్నాడు. ప్రభు అప్పటికి చెప్తున్నారు, ఎవరి సిలువ వాళ్ళు మొయ్యాలి, నా సిలువ నువ్వు మొయ్యక్కర్లేదు, నేను మోసుకుంటాను కదా, ఏదో పెద్ద మోసేవాడులాగా ఒక్క 4-5 అడుగులు మోసి చివరికి ఈ భారమైన సిలువ నా వల్ల కావట్లేదండి, మీరే మోసుకోండి. మోసారా లేదా? మోసారు. ఆయన ఇష్టాయిష్టాలు ఏ రోజు కూడా మనకు ఆపాదించరు. ఆయన నిన్ను అడుగుతారు, నిన్ను అడుగుతారు. అందుకే వాక్యం అంటుంది, ఒకడు నన్ను వెంబడించిన ఎడల వాడు తన సిలువనెత్తుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించారు. అంటే ఎవరి సిలువ వాళ్ళకి ఉంది, నా సిలువ నాకుంది, మీ సిలువ. సిలువ అంటే శ్రమలు, సిలువ అంటే శ్రమలకి సూచన. 2 గంటలు ప్రభు మాట్లాడి మిమ్మల్ని మాట్లాడమన్నప్పుడు మీరు మాట్లాడాలి. ప్రభు అడుగుతారు, త్రోవ ప్రక్కన భిక్షం అడుక్కుంటున్నాడు బ్లైండ్ బెగ్గర్, అంధుడు గుడ్డివాడు భర్తిమయ్యి అడుక్కుతుండేవాడు రోడ్డు ప్రక్కన రోతలో కూర్చొని కేకేసాడు. ప్రభు అతను తీసుకొని రమ్మన్నారు. దగ్గరకు తీసుకొచ్చాక ప్రభు అతనికి 10,000 రూపాయలు ఇచ్చి, పో బ్యాంకులో వేసుకొని వచ్చే వడ్డీతో బ్రతుకు, ఇట్లాంటి ప్రత్యామ్నాయ ఆలోచనలు ఏం చెప్పకుండా ప్రభు అడిగారు, నా వలన నీవు ఏ మేలు పొందాలనుకుంటున్నావు? ప్రభు అడిగినప్పుడు తమరు స్పష్టంగా చెప్పాలి ప్రభువుకి, నాకు ఇది కావాలి అది కావాలి, నా సమస్య ఇది. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, నీ ఇష్టమేమిటో ప్రభువుతో చెప్పు, నీ కష్టమేమిటో ప్రభువుతో చెప్పు, నీకు అవసరమైంది ఏమిటో ప్రభువుతో చెప్పు, అక్కర లేనిది ఏమిటో ప్రభువుకి చెప్పు. అమ్మకాలు కొనుగోలు పోసగుచ్చినట్లుగా వినండి జాగ్రత్తగా. 119వ కీర్తనలో చెప్పానా మీకు ఇట్లా ఎక్స్ట్రాలు చేస్తారని వినమన్నా, తల దించుతారని నాకు తెలుసు,
అందుకే యూట్యూబ్ చూడమని మరలా. 119వ కీర్తనలో కీర్తనకారుడు అంటారు, నా సంగతి అంతా నీతో చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చేది. ఎంత నా సంగతి అంతా పోసగుచ్చినట్లుగా ఏకరువుగా చెప్పాలి ప్రభువుకి. ప్రభు గొప్ప కార్యాలు ఘనకార్యాలు మీ పట్ల జరిగించునుగాక. ఈ రాత్రి లేక ఈ 4 రోజులుగా మీరు దూరమైన భారమైన కాస్త ఖర్చుతో కూడుకున్న పని, గ్రామాల నుంచి రావాలంటే పెట్రోల్ రేట్లు ఎంత, ఆటోలు అన్నీ ఖర్చు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎవరినో చూద్దామనో కాదు. ఒకవేళ మీరు చెప్పలేకపోయినా మీ అందరి హృదయంతర్భాగపు ఎదలోతుల్లో దాగి ఉన్న సత్యం ఏమిటో చెప్పను. ప్రభు సన్నిధికి వెళితే ప్రభు మేలు చేస్తాడు, ఇప్పుడున్న పరిస్థితిని మారుస్తాడు, ఇప్పుడు ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి నన్ను హెచ్చిస్తాడు. ఆమేన్. ఈ నెల వాగ్దాన సందేశం ఏంటో తెలుసా? ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడుతూ ఉన్న వాళ్ళని క్షేమానికి లేవనెత్తును. అంటే ఇప్పుడు ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి లేవనెత్తే దేవుడు ఆయన. ప్రస్తుతం నువ్వు మంటి దెబ్బల మీద ఉన్నావా, పెంట కుప్పల మీద ఉన్నావా, ఉన్నతంగా లేవనెత్తే దేవుడు ఆయన. గొప్ప దేవుడు, స్తోత్రం చెప్పు గట్టి. ఓ రోజున యేసు ప్రభు సేవ ప్రారంభించి సేవకుల్ని ఎంచుకుంటూ సేవకుల్ని కలుపుకుంటూ వెళుతున్న రోజుల్లో ఫిలిప్ నన్ను వెంబడించు, అలాగే బోధకుడా అదిగో యేసయ్య వెళుతున్నారు, ఫిలిప్ వెళుతున్నాడు, యేసు క్రీస్తు వెనక ఫిలిప్ వెళుతూ ఈ ఫిలిప్ ఫ్రెండు నతానియేల్ కూర్చొని ఉన్నాడు. అక్కడ ఫిలిప్ ఏమన్నాడు తెలుసా? నతానియేల్ నజరేయుడైన యేసు క్రీస్తుని పరిచయం చేస్తాను రా, మోషేయు ప్రవక్తులు ప్రవచించిన నజరేయుడైన యేసున్నారే, ఆ యేసును కనుగొన్నాం, ఆ యేసు క్రీస్తుని పరిచయం చేస్తాను రా. వెంటనే నతానియేల్ ఏమన్నారు తెలుసా? ఆయన నజరేయుడైన యేసు అయితే నాకేమిటి, బర యేసు అయితే నాకేంటి, మన యేసు అయితే నాకేంటి? ఆ రోజుల్లో ఒక అతని పేరు మన యేసు, ఇంకొక అతని పేరు బర యేసు, యేసుక్రీస్తు పేరేమో నజరేయుడైన ఫిలిప్ నతానియేల్ అంటాడు, ఆయన యేసుక్రీస్తు అయితే నాకేమిట్రా. స్నేహితుడు గనక నువ్వు రమ్మంటున్నావు గనక వస్తా, మేలు కలుగుద్దా. అంటే ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లో ఇప్పుడు మీరు కూడా ఈ ప్రార్థనకు వచ్చేటప్పుడు ఎవరో ఒకరిని ప్రోత్సహించి పురికొలిపి వదిన ప్రార్థనకి వెళ్తున్నావు, వస్తావా? నేనేం వస్తానులే. లేదు వదిన, రాజమండ్రి నుంచి దైవజనుడు వస్తున్నాడు, రా వదిన వెళదాం. రావాలని ఉంది, ఏది ఏదైనా మేలు కలిగితే కదా, మేలు చేస్తాడు వదిన దేవుడు, రా వదిన. అంటే ప్రతి ఒక్క మీరు ఎంత దూరమైనా భారమైన ఎందుకు వచ్చారు తెలుసా? ప్రభువు దగ్గరికి వెళితే ప్రభువు మేలు చేస్తాడు. మీరు నోటితో చెప్పగలిగినా చెప్పలేకపోయినా ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఉన్నది అదే. అంచేత ఈ రాత్రి వర్తమానం ముగించిన తర్వాత ఆ వర్తమానాన్ని మరొక్కసారి గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేసుకోండి. యేసు నామములో నా ప్రభు
మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో గ్రహింప సఖ్యము గాని గొప్ప కార్యాలు జరిగించునుగాక, సాహస కార్యాలు జరిగించునుగాక, భీకర కార్యాలు జరిగించునుగాక, వింత కార్యాలు జరిగించునుగాక, లెక్కలేనన్ని ఆశ్చర్య కార్యాలు నా ప్రభు జరిగించునుగాక. వర్తమానంలోకి వెళదాం. రేపు రాత్రి ధవళేశ్వరంలో, రాజమండ్రి ధవళేశ్వరంలో బహిరంగ సభ 7 గంటలకంతా లైవ్ వస్తుంది. 8:30కి వర్తమానం చెప్తా, కొత్త వర్తమానం చెప్తా. ప్రతిరోజు సరికొత్త సందేశాలు అందిస్తూ ఉంటాను, వినండి. రోజు యూట్యూబ్ చూడండి, ఆధ్యాత్మికంగా దీవించబడండి. రైట్, చదువుదాం. కీర్తనల గ్రంథం 33వ కీర్తన, 9వ వాక్యం. ఇదిగో, మీరందరూ మౌనంగా ఉండి, పెద్ద ఆయన. ఏం పేరు మీ పేరు? దేవానంద్. ఓ, బైబిల్ ఎప్పటిది? ఓ, నీ దుంప తెగ లైవ్లో చూపెట్టాలి జనానికి. 50 సంవత్సరాలు ఒకే బైబిలు చూడగానే నచ్చావు నువ్వు నాకు. మై గాడ్. ఈ బైబిల్ చూస్తుంటే నా బైబిల్ గుర్తొస్తుంది బాబా. మై గాడ్. అంటే నా వయసు ఈ బైబిల్కి. నాకు కూడా నేను పుట్టినప్పుడు ఊహ తెలుస్తూ ఓనమాలు నేర్పిస్తూ, మా అమ్మ ఓనమాలు నేర్పించేటప్పుడే నాకు ఒక బైబిల్ కొనిపెట్టింది. నేను పుట్టి ఊహ తెలిసినప్పుడు ఆ బైబిల్ నా దగ్గర ఉంది. ఈ బైబిల్ సేమ్ టు సేమ్ నాది కూడా, ఇదే ప్రింటింగ్, ఇదే పేపర్. అందుకే నాకు చూడగానే నా బైబిల్ గుర్తొచ్చింది. మీ అమ్మగారు కొనిపెట్టారు, సేమ్ టు సేమ్, సేమ్ పించ్ మన ఇద్దరుదా. అందుకే నచ్చావు, అందుకే నచ్చావు. ఓ, ఇవాళ అన్ని కాంట్రాక్ట్లు నీకే, వాక్యం చదివే కాంట్రాక్ట్లు అన్నీ. ఓ, కళ్ళ జోడు కూడా లేకుండా చదువుతున్నాడు, అది కృప అంటే అది. పో, యేసు నామములో మోషేకున్నట్లుగా మీకు దీర్ఘాయువు, చూపు మందం లేకుండా, సత్తువ తగ్గకుండా నా తండ్రి మీకు దీర్ఘాయువును అనుగ్రహించునుగాక. అది కాంట్రాక్ట్లన్నీ ఆయన ఇవాళ. రైట్, 33వ కీర్తన 9వ వాక్యం. ఎవడు రాడు? కొత్త గొర్రెనట్టుంది. చెప్పానుగా కాంట్రాక్ట్లన్నీ ఆయనవేని ఇవాళ. 33వ కీర్తన 9వ వాక్యం. ఆయన మాట సెలవీయగా, ఆయన మాట సెలవివ్వగా దాని ప్రకారం అవుతుంది. ఇదే వర్తమానం. 2వ లైన్, ఆయన ఆజ్ఞాపించగానే, ఆయన ఆజ్ఞాపించగానే. ఆజ్ఞాపించిన 6 నెలలు కాదు. చాలామంది ఉంటారు సభ అంటే 6 నెలలు, 6 నెలలు వాడుకు పదం ఇది. ఆ మధ్య వరకు కోడలు ఎక్కుళ్ళు పెట్టి ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తుందంట. ఏమైందే కోడల పిల్ల అంటే, మా అత్త చచ్చిందండి బాబా అందంట. అందుకే సామెత పుట్టింది. ఏ సామెత? అత్త చచ్చిన 6 నెలలకి మాట్లాడితే మందా వాళ్ళ పెత్తన మాట. ఇదేదో కొత్త మాట. అలాగా సభ అంటే 6 నెలలు కొంతమందికి. దేవుని వాక్యం స్పష్టంగా ఉంది, ఆయన ఆజ్ఞాపించగానే,
ఆయన ఆజ్ఞాపించగానే కార్యములు స్థిరపరచబడును. స్తోత్రం చెప్పు గట్టిగా. నిన్న రాత్రి ఏం చెప్పాను తెలుసా, ఆయన కార్యములు సఫలపరచును. కార్యములు అని చెప్పా. ఇక్కడ మొదటి వరుసలో చదవండి చూడండి. సెలవీయడం అంటే సలహా, సెలవీయడం అంటే ఓ మాట అన్నాడు, జస్ట్ అడ్వైస్. కానీ ఆజ్ఞాపించడం అంటే ఇట్స్ ఎ కమాండ్. అడ్వైస్ వేరు, కమాండ్ వేరు. ఆలోచన అనేది మీరు పాటించండి, పాటించకపోవచ్చు, అది మీ ఇష్టం. చాయిస్ ఈజ్ యార్స్. కానీ బాప్తిస్మ అనేది ఉందే, ఆజ్ఞాన కాలం అందైతే దేవుడు చూసి చూడనట్లుగా ఊరుకున్నాడు. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలని ఆజ్ఞ, కమాండ్ అనేది అందరూ పాటించాలి. సలహా అనేది మీ ఇష్టం, పాటించారా బాగుపడతారు, పాటించకపోతే మట్టి కొట్టుకుపోతారు. సలహా అయితే నిన్న రాత్రి కార్యాలు సఫలమవుతాయి, కార్యాలు జరుగుతాయి అని చెప్పా. ఆ వాక్యం కూడా మీరు చదివేస్తే బాగుంటుందేమో. 37వ కీర్తన 5వ వాక్యం నీ మార్గము యెహోవాకు అప్పగించుకో, ఆయన నీ కార్యములు నెరవేర్చును. అది నిన్న రాత్రి చెప్పా, ఒక్క 5 మాటలతో కూడిన సందేశాన్ని నిన్న రాత్రి చెప్పాను. యూట్యూబ్లో నిన్న రాత్రి వర్తమానం ఉంటుంది, ఖాళీగా ఉన్నప్పుడు చూడండి. ఇవాళ ప్రభు చెప్పమన్న మాట ఏంటంటే, ఇవాళ నేను ఏలూరులోనే ఉన్నాను, 2-3 గంటలు చక్కగా ధ్యానించుకుంటూ ఉన్నాను. ఈ రాత్రి ప్రభు మనకి ఇవ్వబోయే వాగ్దానం, కీర్తనకారుడు అంటారు, ఆయన సెలవిస్తే ఆ పక్కన పెట్టండి, 2వ వరుసే ప్రాముఖ్యం. ఆయన ఆజ్ఞాపించగానే, మరలా చెప్తున్నా, ఆజ్ఞాపించిన 6 నెలలకో ఆజ్ఞాపించిన 2 ఏళ్లకో కాదు, ఆజ్ఞాపించగానే కార్యాలు జరిగిపోతాయి యేసు నామములో. అయితే ఆయన ఆజ్ఞాపించాలంటే నీ పక్షమై దేవుడు ఒకళ్ళ తప్పుచ్చుకొని ఆజ్ఞాపించాలంటే, అప్పుడప్పుడు ఉత్తపుణ్యానికి వచ్చి ఎవరో ఒకరు వచ్చి అన్న వాడికి వార్నింగ్ ఇవ్వన్న. అసలు నీ పక్షంగా నేనెందుకు వాడికి వార్నింగ్ ఇవ్వాలరా, కాదన్న వాడికి వార్నింగ్ ఇవ్వన్న. అసలు నీ క్యారెక్టర్ మంచిదైతే నువ్వు చెప్పక్కర్లే, నేనే వార్నింగ్ ఇస్తా. నువ్వేం యదో పని చేసావో, ఆడి చెల్లికి లైన్ వేసానులేనా. ఇప్పుడు నేనేం చేయాలంటే అడిగి, ఒరి నీ జిమ్మడా, అర్థమవుతుంది మీకు. ఇప్పుడు నేనెట్లు వార్నింగ్ ఇస్తానరా, నేనెట్లు ఒకళ్ళతో పుచ్చుకుంటాను. దేశ భాషలందు తెలుగు ఆజ్ఞాపించడం వేరు, గద్దించడం వేరు. గద్దింపు అనే ఒక వర్తమానం కూడా చాలా కాలం చేస్తున్నాను. నీ పక్షమై సముద్రాన్ని గద్దిస్తాడు, రాజుల్ని గద్దిస్తాడు, రోగాలను గద్దిస్తాడు, పురుగుల్ని గద్దిస్తాడు, ప్రభుత్వాలను గద్దిస్తాడు, దేన్నైనా గద్దిస్తాడు, ఎవరినైనా గద్దిస్తాడు. గద్దించడం వేరు. అర్థమవుతుందా? గద్దించడం వేరు.
ఈ రాత్రి ఆయన ఆజ్ఞాపించగానే నేను మంచి మాట రాసుకున్నా, నీకు క్షేమము, సౌభాగ్యము, సంతోషము, సమృద్ధి, ప్రశాంతత, కాపుదల ఇవన్నీ కలగడానికి లోకములో ఉన్న సమస్తాన్ని, ప్రకృతిని శాసిస్తాడు, పురుగుల్ని శాసిస్తాడు, ఆజ్ఞాపిస్తాడు ఆయన. ఎందుకంటే నీ క్షేమం కోసం, నీ క్షేమం కోసం. దైవజన్ లేసన్ గారు ఒక పాట రాశారు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవే. మారుస్తాడు ఆయన. ఎర్ర సముద్రము రహదా దాటిరేని అబ్బా, మనము క్షేమంగా ఉండడానికి ఎవరినైనా ముంచేస్తాడు, దేన్నైనా ముంచేస్తాడు. నాకు నా ప్రజలు ముఖ్యం, నన్ను నమ్ముకున్న ప్రజలు, నన్ను ఆశ్రయించిన ప్రజలే నాకు ముఖ్యం అంటారు ప్రభు. స్తోత్రం చెప్పు గట్టిగా. పిల్లారా, ఆయన ఆజ్ఞాపించగానే నీ పక్షమై నీకు క్షేమం కలగడానికి, నీకు సౌఖ్యం కలగడానికి ఆయన ఆజ్ఞాపించాలంటే నీవు ఆయన ఆజ్ఞలు పాటించాలి. 10 ఆజ్ఞలు ఉన్నాయా? పాటించాలి. ఆ తర్వాత ఆదికాండము నుంచి మలాకి గ్రంథం వరకు 613 ఆజ్ఞలు ఉన్నాయి. చాలా ఆజ్ఞలు ఉన్నాయి. నిపక్షముగా నీకు క్షేమం కలుగు చేయడానికి ఆయన ఆజ్ఞాపించాలంటే నీవు కూడా పాటించాలి. చిన్న వాక్యం చూపెట్టాక ఇక పూర్తి స్థాయి వర్తమానంలోకి వెళ్తాను. 148వ కీర్తన 5వ వాక్యం. చదువు నాన్న. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను, అవి కలిగెను. చాలు. దేవుడు ఆజ్ఞాపిస్తే ఇవన్నీ కలిగాయట. ఉదాహరణ చెప్పండి. వెలుగు కలుగును గాక. కలిగిందా లేదా? ఆకాశ జలములు అగాధ జలములు వేరైపోవాలి. ఆజ్ఞాపించాడు, కలిగే. ఆయన నయగారంగా, వయ్యారంగా, ఇంకా దాన్ని ఏమంటారు, కలుగును గాక, కలిగితే బాగున్నబ్బా, కలకపోయావా, ఇట్లాంటి వయ్యారాలు వలకపోసే టైప్ కాదు. కమాండ్, యేసు నామములో స్తోత్రం చెప్పు గట్టిగా. శాసించడమే యేసు నామములో. ఆజ్ఞాపించగానే 5 మాటలు చెప్తాను. ఒక్కొక్క మాటని 5 మాటలు అందరికి అక్కర లేకపోవచ్చు. కానీ మీ స్థితిగతులన్నీ ఎరిగిన దేవుడు, ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నారో, ఏ పరిస్థితుల మధ్యలో ఈ ప్రత్యక్ష ప్రసారములో మీరు ఏకీభవిస్తూ ఉన్నారో, ప్రార్థన చేసుకోండి. ఎవ్వరు క్రియ చేయలేని రాత్రి ఈ రాత్రి నా ప్రభు కార్యాలు జరిగించును గాక. మొదటి మాట నీకు సమృద్ధి కలుగునట్లు నీకు ఆదరణ కలుగునట్లు.
జనరేటర్ రన్ అవుతుందిగా. జనరేటర్ దేని మీద ఉంది? ఓ, మైక్ కూడా ఆగలేదా? మరి ఎందుకు పెట్టుకున్నట్టు? మరి అది సర్లే, కూర్చో, మీతో డిస్కషన్ ఎందుకు? కానీ మొదటి మాట సపోర్ట్. సపోర్ట్ నీకు సహకారిగా, నీ ఆకలి తప్పులు తీర్చబడేటట్లు, నీకు ఏ విధమైన లోటు లేమి లేకుండా సమృద్ధితో నీవు జీవించేటట్లు. మొదటి మాట సపోర్ట్. ఓకే, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం నాలుగో వాక్యం. ఏలియా, ఏలియా, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, ఆ వాగు నీళ్లు నువ్వు తాగుతావు, వాగు నీళ్లు తాగుతావు, అక్కడ నీకు ఆహారము తెచ్చుటకు నేను కాకోలములకు. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా. ఆయన ఆజ్ఞాపించిన తర్వాత కాకులు ఏమండే, ఇప్పుడు కాదు కానీ పండగ వెళ్ళాక వెళ్తాను నేను అంటాయా? అంటాయా? ఎందుకు? ఎందుకు? ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని కలుగు చేసిన వాడెవరు చెప్పాలి? సృష్టిలో ఉన్న సమస్తాన్ని కలుగు చేసింది ఎవరు? మన ఆరాధ్య దైవం, సృష్టికర్త అయిన యేసు ప్రభు. ఆయన ఆజ్ఞాపించినప్పుడు వెళ్ళాలి. నీకు దాహమైతే వాగులో నీళ్లు తాగు, ఆకలైనప్పుడు కాకులు వచ్చి నీకు ఆహారం పెడతాయి. అలా పెట్టేటట్లుగా నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని దేవునికే మహిమ కలుగునుగాక. రెండోది 9వ వాక్యం. చదువయా, 9వ వాక్యం. సారెఫతు అనే ఊరికెళ్ళి ఆజ్ఞాపించి తిని. సరే, మన మూలవాక్యంలో ఆయన సెలవీయగా లేక ఆయన ఆజ్ఞాపించగానే కార్యాలన్నీ స్థిరపడతాయి, సమకూడి జరుగుతాయి. రెండు మాటలు. సరే, కాకోలములకైతే ఆజ్ఞాపించాడు, విధవరాలు గనక గట్టిగా చెప్తే బాధపడుతుందని సెలవిచ్చి పెట్టాడు. దేవుడు సెలవిచ్చినప్పుడు నాకు కుదరదు, నా వల్ల కాదు, నేను చేయలేను అని అనకూడదు. దేవుడు ఆజ్ఞాపిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు రెండు విషయాలు చెప్పాను మీకు. ఏలియా అనే ఒక దైవజనుడు లేక ఒక మంచి భక్తి కలిగిన వాడు అనుకుందాం, సాధారణమైన ఒక విశ్వాసం, తనకి ఏ విధమైన లోటు లేమి కొదవ కొరత లేకుండా ఆకలి దప్పులు తీర్చాడు అనడం కంటే కూడా సపోర్ట్, ఒకటి కాకుల ద్వారా సపోర్ట్, విధవరాలు ద్వారా సపోర్ట్. ఇక్కడ మనం గమనించాల్సింది క్లిష్ట కష్ట పరిస్థితులు ఏమిటంటే, కాకులు ఎప్పుడైనా నడవడం చూసారా మీరు? థింక్ చేయండి ఒకసారి, కాకి నడవడం ఎప్పుడైనా చూసారా? చూడలేదు కదా. అచ్చ మీకులాగే నడుస్తుంది. ఒకవేళ నడిస్తే నడవదు, ఏం చేస్తుంది? గెడుతూ ఉంటుంది కదా, వేస్తుంది. ఇప్పుడు కాకుల సంగతి మాట్లాడుకుందాం.
చిన్నపిల్లలనే కాదు, ఒక్కోసారి మనల్ని కూడా బెదిరించి భయపెట్టి మరి మన చేతిలో ఉన్న గారి పెరుక్కెళ్తుంది. అది మన చేతిలో ఉన్న బొబ్బట్టు కూడా పెరుక్కొని వెళ్ళిపోద్ది. దేవుడు ఆజ్ఞాపిస్తే దీని అర్థం ఏంటంటే, ఎవరెవరైతే జలగల్లాగా మన రక్తాన్ని పీల్చేసి మన రక్తాన్ని తాగేసి మన దగ్గర ఉన్నదే దొబ్బేసి దోచుకుని దౌర్జన్యంగా ఈ చిన్నపిల్లలను అయితే కావుకులు మరీ భయపెట్టేస్తాయి. కావు 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 కానీ పెరుక్కొని మరీ వెళ్ళిపోతాయి, పొడిసి మరీ వెళ్ళిపోతాను, కాటేసి పొడిసి మరీ వెళ్ళిపోతాయి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు! నీవు దేవుని మాటను విశ్వసిస్తే, నీవు దేవుని మాటను విశ్వసిస్తే కాకోలములకు ఆజ్ఞాపించాను. అంటే దీని అర్థం ఏంటంటే, ఒక్కోసారి కొంతమందిని గురించి కొన్ని చెడ్డ స్టేట్మెంట్లు ఉంటాయి. అయ్యగారు పలానోడు ఎంగిలి చేత్తో కూడా కాకిని తోలడండి బాబా, ఎందుకు తోలే క్రమంలో నాలుగు మెతుకులు పడిపోతాయేమోనని. అట్లాంటి చెడ్డ సాక్ష్యాలు ఉంటాయి కొంతమంది దగ్గర. మనం విశ్వసిస్తే, మనం విశ్వసిస్తే అట్లాంటి వాళ్ళకి ఆజ్ఞాపించి వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ ఇప్పిస్తాడు మనకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ ఇప్పిస్తాడు దేవుడు. అది ఏదైనా సరే, అది ఏదైనా సరే, ఏలియా దేవుని మాటను విశ్వసించి ప్రారంభంలోనే దేవుడు చెప్పాడు, ఏలియా నువ్వు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు, ఆ వాగులో నీళ్లు తాగు, నీకు టైం టు టైం ఆహారం పెట్టడానికి నేను కాకోలములకు ఆజ్ఞాపించాను అనగానే ఏలియా ఏమనాలి? పైన కన్నుకు తీసి చెప్పొచ్చాడయ్యా, కాకులు తీసుకొచ్చి పెడతాడు కాకులు. ఇంకో మాట చెప్పు ప్రభా, లేకపోతే సేవ లేదు గేవ లేదు. అర్థమైందా? మా చేతుల్లో ఉన్నవే పీక్కుని పెరుక్కు తింటాయి ఆ కాకులు, అట్లాంటి మాకెలా హెల్ప్ చేస్తాయి? నా దేవుడు ఆజ్ఞాపిస్తే నీకు సపోర్ట్ కలిగేటట్లుగా. నిజం, సపోర్ట్ అంటే సహాయం. ప్రిల్లరా, నాకెవరి సపోర్టు అక్కర్లేదు అనేవాడు ఎవరు లేడు ఈ ప్రపంచంలో. సృష్టి ప్రారంభంలోనే దేవుడు చెప్పాడు, నరుడు ఒంటరిగా ఉండుట సాటి అయిన మనిషి సంఘజీవిగా బ్రతకాలి, సంఘజీవిగా బ్రతకాలి. ఏదో ఒక కోణంలో ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరి సహకారం తప్పదు, ఎవరో ఒకరి సపోర్టు తీసుకోక తప్పదు. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం వీళ్ళు మనకు సపోర్టుగా ఉంటారు, వాళ్ళు మనకు సపోర్టుగా ఉంటారు అనుకుంటాం. ఉండరు, అడ్రస్ ఉండరు. ఉదాహరణ చెప్పనా, యేసుక్రీస్తు మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి పునరుద్ధానపు శక్తితో లేచి ఆ సమాధుల తోటలోని తిరుగుతున్నాడు. ఈలోగా మరియమ్మల సంఘం లేదు, మరియమ్మల సంఘం ఒకటి, మగ్ధలేని మరియ రెండు, వేరొక్క మరియ మూడు, పొట్టి మరియమ్మ నాలుగు, గుంటకళ్ళ మరియమ్మ ఐదు, సొట్టబొగ్గల మరియమ్మ. మొత్తం మీద మీ మరియమ్మల బృందం అంతా చీకట్లో వేకూసామన్న భయం కదా, ఒకరినొకరు ప్రోత్సహించుకొని సపోర్ట్ సహకారులుగా ఉండి వెళ్ళారు. ఈ మగ్ధలేని మరియ వాళ్ళందరికంటే ఓ రెండు మూడు అడుగులు ముందుకేసి సమాధి దగ్గరికి వెళ్ళిపోయింది. సమాధి తెరవబడింది. ఎప్పుడైతే సమాధి తెరవబడి ఉండుట ఈ మగ్ధలేని మరియ చూసిందో గుండె జారింది. నువ్వు వెనకున్న వాళ్ళతో కూడా చెప్దాంలే అని వదినా వదినా అంటూ వెనక్కి తిరిగి చూస్తే ఒక్క వదిన లేదు, ఒక్క వదిన లేదు. మనం అందరం కూడబలుక్కొని ఒకరికొకరు సపోర్టుగా సహకారులుగా ఉందామని కదా వచ్చామంటే, ఆ సమయం వచ్చినప్పుడు సహాయం లేదు, సపోర్టా కాయ లేదు, ఎవరికి వాళ్ళే ఎస్కేప్ అయిపోయారు. పిల్లలు ఆలోచించండి ఒకసారి, కాకోలములకు నేను ఆడు మన దగ్గర పీక్కు తినేవాడు కదా,
అబ్రహాం ఫ్యామిలీ సమస్య వచ్చింది. అబీమెలెక్ అనే రాజు శారమును తీసుకుని వెళ్ళిపోయాడు. ఎవరితో మాట్లాడిద్దాం? ఇది ఫ్యామిలీ మ్యాటరు, ఫ్యామిలీ మ్యాటర్ అయ్యా. నలుగురికి చెప్పుకునే మాటలు ఇవి. కుమిలి 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 చచ్చిపోతున్నాడు. ఒంటరిగా గుడారం బయట కూర్చొని ఏడుస్తున్నాడు. రాత్రంతా ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడే చెప్తున్నాడు అబీమెలెక్తో, అబ్రహాము నీకోసం ప్రార్థన చేస్తున్నాడు రా అబీమెలెక్. ప్రియుడైన అబ్రహాము ఎవరి సహాయాన్ని కోరుకోగలడు? ఎవరి సపోర్ట్ పొందగలడు ఆ రాత్రి? అలాగని తను వెళదామంటే గేట్లోకి రాణిస్తారు అంతఃపురంలోకి. ఎవరు మాట విన రాజు తలంచుకుంటే కొరడా దెబ్బలకి చెప్పాలి, రాజు తలంచుకుంటే కొరడా దెబ్బలకి. అలాగని నలుగురితో చెప్పి వెళదామంటే ఫ్యామిలీ మ్యాటర్ కదా, కుటుంబ సమస్య కదా. కానీ ప్రార్థన చేశాడు, దేవుడిని నమ్ముకున్నాడు. ఆ రాత్రి దేవుడు వెళ్ళి అబీమెలెకును ఆజ్ఞాపించాడు, ఆజ్ఞాపించి వార్నింగ్ ఇచ్చాడు ఆ రాత్రి. ఉదయాన్నే మీరు గమనించండి, ఇప్పుడు ఏ రాజు అయితే తలంచుకుంటే కొరడా దెబ్బలకి కొదువు లేదు అనుకున్నామో, ఉదయాన్నే అబీమెలెకు వచ్చి బ్రతిమలాడి 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 శారమును తీసుకెళ్ళిపోమన్నాడు. ఇంకా గమ్మత్తు చెప్పన, మందలు మేకలు గొడ్లు ఎడ్లు అన్నీ ఇచ్చాడు అబ్రహాంకి. ఇచ్చి దండం పెడతాను మీరు వెళ్ళిపోమన్నాడు. అబ్రహాం వెళ్ళట్లా. వెళ్ళండి అయ్యా, వెళ్ళట్లా. మన దేవుడు ఎవరో తెలుసా? కడపటి కాసు చెల్లించేంత వరకు విడిచిపెట్టడు శత్రువుని. కడపటి కాసు చెల్లించేంత వరకు వదిలిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. చివరికి అబీమెలెక్ ఎంత తీసిచ్చాడు? 1000 రూపాయలు తీసిచ్చి, శర్మ పట్టుకో నీకు దండం పెడతా వెళ్ళు. మన దేవుడు గొప్ప దేవుడు. ఎవరైతే మన దగ్గర పెరుక్కుంటారు, పీక్కు తింటారు, జలగల్లాగా రక్తం తాగేస్తారు అనుకుంటారో వాళ్ళకు ఆజ్ఞాపిస్తాడు మనకు సహాయం చేయమని, మనకు సహకారులుగా ఉండమని, సపోర్ట్ చేయమని. నాకు యెషయా గ్రంథంలో నచ్చిన ఓ మంచి మాట చూద్దామా. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 22వ వాక్యం. యెషయా గ్రంథం 49:22. నేను అన్యజనుల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను. తెలుగులో జనములు, పాత తర్జుమాలో అన్యజనులు. మీరు సేవకులైతే ఆ పదం రాసి పెట్టుకోవాలి. మన అనుకున్న వాళ్ళు, క్రైస్తవులు అనుకున్న వాళ్ళు మనకు సహాయం చేశారంటే విచిత్రమేం, పెద్ద గొప్ప కార్యమేం కాదు. అన్యజనులు ఎవరైతే మనకు సహాయం చెయ్యరు, మన పిల్లలకి మేలు చెయ్యరు అని అనుకుంటామో వాళ్ళే చేస్తారు. నేను అన్యజనముల తట్టు నా చెయ్యెత్తుతున్నాను, అన్యజనుల తట్టు నా ధ్వజము. వాళ్ళు నీ కుమారులకు మీ కుమార్తెలకి సహాయం చేస్తారు. తలల పైకెత్తను. ఇప్పుడు మన కులస్తులు, మన ఇంటి పేరటోళ్ళు, మన వర్గము, మన జాడ్యము, మన క్రైస్తవులు చేశారంటే అది పెద్ద విచిత్రమైంది. ఒకళ్ళకొకళ్ళు కనుక చేసుకుంటాం అండి. అన్యజనులు ఎట్లా చేస్తారు? అదే మరి అద్భుతం. నా దేవుడు ఆజ్ఞాపిస్తే సపోర్ట్ చేస్తారు. యోసేపు ఊహ తెలిసిన దగ్గర నుంచి కలలు, దర్శనాలు, దర్శనాలు, కలలు అని చెప్తుంటాడు. ఉదయాన్నే లేగడం, అమ్మా అమ్మా అమ్మా, అమ్మా, నానా, అన్నయ్య,
అనియో ఏమిట్రా నీ గోళ? గోళ కాదన్నయ్యా, కళ. ఏమొచ్చింది? సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు నా దగ్గరకు వచ్చి, అంటే యాకోబు అంటాడు, అంటే మీ అమ్మ చంద్రమ్మ, నేను సూర్య, సూర్యాబాయినా, మీ అమ్మ ఏమో చంద్ర, చంద్రముఖి, నేనేమో సూర్యాబాయి, మీ అన్నోళ్ళు ఏమో స్టార్స్. ఏ స్టార్లు? పగిలిపోద్ది మొహం. గౌడరాడేదో స్టార్ పేరు చెప్పాడు ఇక్కడ. వాళ్ళకే పోల్చేసుకున్నారు. రెండో రోజు, నానా నానా అమ్మా అనియా, ఏమిట్రా గోల? గోల కాదనియా, కళ. ఏమొచ్చిందిరా? 11 వెన్నులు పనలు, 11 పనలు నా పన దగ్గరకు వచ్చి అలా కోప్పడ్డారు, ద్వేషాన్ని పెంచుకున్నారు, మత్సరం పెంచుకున్నారు. అంటే నరహత్య చేద్దాం అనుకున్నారు, అంటే ఆల్మోస్ట్ చంపేసినట్టే. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యోసేపు ఆప్యాయంగా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు ఇలాంటి కళ వచ్చిందమ్మా, ఇలాంటి దర్శనం వచ్చిందమ్మా అని ఎందుకు చెప్పాడు? నాన్న, నాన్నగారండి, నాన్నగారండి, నాకు ఆ కళ వచ్చిందండి, ఆ కళ వచ్చిందండి అని ఎందుకు చెప్పాడు? అనియా, అనియా నాకు ఇట్లా కళ వచ్చిందిరా చెప్పండి, ఎందుకు చెప్పాడు? భవిష్యత్తులో, భవిష్యత్తులో ఈ కళలు, ఈ దర్శనాలు నెరవేర్చబడేందుకు వీళ్ళ వంతు వీళ్ళు సహకరిస్తారని. అంతేనా? కానీ వీళ్ళలో ఏ ఒక్కరైనా యోసేపు కళలు స్థిరపడడానికి, నెరవేర్చడానికి సహకరించారా? ఒక్కడంటే ఒక్కడు. కానీ ఎవరు సహకరించింది? ఐ వేవేండ, నువ్వు ఆగరా నాయన. ఆవగింజ అంత ఇస్తే ఓ ఎక్కేస్తారు పైకి. ఐగుప్తీయులు, బైబిల్లో ఐగుప్తీయులకి హెబ్రియులు అంటే అసహ్యం, గొర్రెల కాపరులంటే హేయం. ఇట్లా ఐగుప్తీయులకి ఈ హెబ్రియులంటే ఎన్ని రకాలుగా కోపం? 7 రకాలు ఉంటాయి అక్కడ. అంతటి హేయమైన, నీచమైన, అసహ్యమైన, అసలు ఐగుప్తీయులు హెబ్రియులతో కూర్చొని భోంచేయకూడదు, చేయరు కూడా. జాగ్రత్త కోల్రా మీరు అని అంటారు. ఇప్పుడు యోసేపు కళలు, దర్శనాలు నెరవేర్చడానికి సహకరించింది ఎవరు చెప్పండి? ఇప్పుడు ఎవరు ఆజ్ఞాపించుంటారు వాళ్ళకి? చెప్పాలి. సరే, యోసేపు పెళ్లి చేసింది ఎవరు? యోసేపుకు పెళ్లి చేసింది ఎవరు? పిల్లని చూసింది ఎవరు? ఆ పిల్లకి దండం పెట్టాలండి అబ్బా. పరలోకానికి వెళ్ళాక యోసేపు భార్య కనబడితే దండమే తల్లి నీకంట. ఎందుకో చెప్పనా? యోసేపు సాఫ్ట్వేర్ కాదు, ఐటీ కాదు, ఆయన అప్పుడే జైల్లోంచి వచ్చాడు. అర్థమైందమ్మా? అప్పుడే జైల్లోంచి వచ్చాడు. రాజుగారు అన్నారు, అమ్మాయి ఆసనతో యోసేపుని పెళ్లి చేసుకోవాలి. ఎక్కడండి? అమెరికానా, అండమానా? అదే, అండమాన్ జైల్లోంచి వచ్చాడు. అంటకుండా నేను చేసుకోండి బాబా. అందా అందా, స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, దేవుడు మనకు సపోర్ట్ చేయాలంటే, ఇదిగో మీ పిల్లలకి అన్యజనుల్ని, నాకు చాలాసార్లు చాలామంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, అయ్యగారు మనోళ్ళే మనల్ని తొక్కేస్తారు, కానీ అదిగో మా అబ్బాయి ఇంత తోడయ్యాడంటే, పలానా వ్యక్తి విగ్రహారాధికుడైనా అన్యజనుడైనా మా పిల్లలకి ఎంతగానో సహకరించి ప్రోత్సహించబట్టి వాళ్ళ ఈ స్థితిలో ఉన్నామండి. అది ఆయన గొప్పతనం కాదు, నా దేవుడు ఆజ్ఞాపించాడు అతనికి. అది మామూలు కాదు, మామూలు కాదు.
లాభాన్ లేడు, లాభాను పేరుకు తగ్గట్టుగానే వాడు ఏది చేసినా అన్ని లాభాలు ఉండాలి వాడికి. లాభం లేకుండా ఏ పని చేయడు. ఈ లాభాను యాకోబును నరికేస్తాను, పొడిచేస్తాను, చంపేస్తాను, లేపేస్తాను, పాతేస్తాను, పీకేస్తానని బయలుదేరాడు. తొక్క తీస్తాను, జాడించి ఆరేస్తాను. పూర్వ జనంలో సాకులోడా లేకపోతే బత్తా వ్యాపారం చేసాడు తెలియదు. తొక్క తీస్తాను, నార తీస్తాను అంటుంటాడు ఒక్కొక్కడు. ఏ వ్యాపారం చేశారా మీరు? అర్థం పర్థం లేకుండా స్తోత్రం చెప్పు గట్టిగా, కాస్త ఉత్సాహం చెప్పండి గట్టిగా. ఈ లాభాను యాకోబును నరికేస్తాను, పొరిచేస్తాను, చంపేస్తాను, లేపేస్తాను బయలుదేరాడు. రేపు ఉదయాన్నే యాకోబును కలవబోతున్నాడు. ఇవాళ రాత్రి లాభాను ఏంటి బాగా బీపీ పెరిగినట్టుంది కానీ నీకు కొత్త 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 ఉడుకుతున్నానంటే తగ్గించుకో, తగ్గించుకో. ఏంటి సంగతి? అదే రేపు మా వాడిని యాకోబు కానీ కడిగేస్తాను, జాడించే అంట్లు దోమరా, కడిగేస్తాను. రేపు యాకోబుతో మాట్లాడేటప్పుడు ఎక్కువ తక్కువలు మాట్లాడద్దు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. సహకరించు యాకోబుకి. మరుసటి రోజు లాభాన్ అంటాడు, నీకు కీడు చేయడం, నీకు హాని చేయడం నాకు బాగా చేతనం, కానీ చేయడం ఏ నిన్న రాత్రి నీ దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించాడు, నీకు సహకారిగానే ఉండమన్నాడు, కానీ ద్వేషాన్ని పెంచుకోవద్దు. మన దేవుడు ఆజ్ఞాపించే దేవుడు. స్తోత్రం చెప్పు. ఎవరైతే మన దగ్గర పీక్కు తింటారు, లాక్కు తింటారు అనుకుంటారో వాళ్ళకి ఆజ్ఞాపిస్తారు, వాళ్ళు మనకు సహాయం చేస్తారు. రెండు విధవరాలు. సారెఫత్ వెళ్ళు, అక్కడ ఒక విధవరాలకి సెలవిచ్చా నిన్ను పోషించమని. ఏమండే ఆ ఊళ్ళో ముత్తైదీలు ఎవరు లేరండి? ఆ ఊళ్ళో ముత్తైదీలు ఎవరు లేరా బాబా? విధవరాలంటేనే అర్థమైపోతుంది, పింఛన్ ఇవ్వకుండా ఆపేస్తున్నారంట. హల్లెలూయా చెప్పదే. వాళ్ళ నోట్లో మట్టి కొట్టి ఏం బాగుపడతావురన్న ఆయన చెప్పండి. అయ్యో గుండెలు పిండేస్తున్నాయి బాబోయ్. విధవరాలు, ఆవిడ నన్ను పోషించడం ఏంటి? నేను ఆజ్ఞాపి అదే మనం ఏంటంటే ఒకసారి వీళ్ళా బాగానే ఉందిలే, పర్ఫెక్ట్ గా చెప్పనా మీకు. ఇవాళ తారీఖు ఎంత? 16 2004వ సంవత్సరం ఇదే ఏప్రిల్ 16 ఆదివారం ఈస్టర్, ఇదే ఏప్రిల్ 16వ తారీఖున ఈస్టర్ ఆదివారం ఒంగోల్లో 16, 17, 18 మూడు రోజుల సభలు, ఐదు అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. ఆదివారంతో ప్రారంభించాం ఆ వేళ. ఏసు రక్తమేచం అమ్మ ఎందుకంటే కొంచెం పర్ఫెక్ట్గా మనం తీసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. అద్భుతమైన సాక్ష్యం నా జీవితంలో మర్చిపోలేని కొన్ని అద్భుతమైన కార్యాలు. ప్రతిరోజు ప్రభు అద్భుతమైన కార్యాలు చేస్తున్నారు చెప్తాను. హ
హల్లెలూయా హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ 2004 17/18/19 2005 వారం 10 రోజులుగా సభల నిమిత్తం ప్రార్థన చేయిస్తున్నాను. ఒంగోలు ఏబిఎం కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్స్ లక్షలతో కూడుకున్న పని. నాకు ఒంగోలులో ఉన్న సంఘం చాలా 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 చిన్నది. ఒక మాటలో చెప్పాలంటే అక్టోబర్ 3 నేను ట్రాన్స్ఫర్ అయ్యి ఒంగోలుకి వెళ్ళాను. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలు మురుగు కాలం, మురు పంట కాలం పక్కనే చర్చ్, చిన్న గది. ఆల్అవుట్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు నాకు. 3 నెలలు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రోజులు నాకు అవి. 3 నెలలు ఆల్అవుట్ కొనుక్కునేదానికి కూడా డబ్బులు లేవు. రూపాయి 2004-2005 సభలు మొట్టమొదటిగా ఒక తల్లి వచ్చింది. బ్రదర్స్ అన్నారు, అన్న ఆ తల్లి వచ్చారన్నా సభల నిమిత్తం కానుక ఇవ్వడానికి వచ్చింది. మరి సభల నిమిత్తం ఏమిస్తారా? రమారవి, ఓ 10 లక్షల రూపాయలతో కూడుకున్న సభలు అవి. ఆడెవరో మనకు తెలియదంటరా, ఏదో నన్ను కలవాలన్న ఉద్దేశం లేదు, అబద్ధం చెప్తున్నట్టుంది. ఏ 10 రూపాయలు ఒక 5 రూపాయలు ఇస్తుందేమోరా. సరే రమ్మను ఇట్లాగే. నాకు ఒక అవగాహన ఉంటుంది కదా నా సంఘాని గురించి. వచ్చింది, అయ్యా కళ్ళు సరిగ్గా కనబడవు ఆవిడికి. సభలు పెట్టుకున్నావు, ఫస్ట్ టైం భారీ సభలు యేసన్ గారితో. ఈ దెబ్బతో మన సంఘం దీవించబడాలి, చాలా ఖర్చుతో కూడుకుని. నేనేమో అసహనంగానే ఉన్నా చిన్న కానుక తీసుకొచ్చానయ్యా, ఇది ప్రస్తుతం ఉంచు. మరలా ఈ 10 రోజుల్లో సభలు ప్రారంభించే లోపు మరలా నేను ఇస్తానయ్యా. నేను అనుకునేది ఇది కాదు, కొంచెం ఇస్తాను, అప్పుడు కొంచెం ఇస్తాను. ఏదో లే అనాలోచన కానీ సరే ప్రార్థన చేశా. ఏదమ్మా కానుకన్నా మొత్తం మీద ఈ సిమెంట్ సంచి ఉంటుంది చూడండి, అందులో బైబుల్ అయ్యింది ఉంటే మొత్తమే చేయబెట్టి లాగింది బయటికి. ఒక ఇంతలో పొట్లం ఇచ్చింది, ఈనాడు పేపర్లో చుట్టుకొని వచ్చింది. అసహనంగా చేతిలో పెడితే బరువుగా ఉంది. ప్రార్థన చేసుకొని ఓపెన్ చేశా. ఆ ముందే చూస్తే 100,000 రూపాయలు అమ్మా ఏమిటిది, ఎవరి డబ్బులు, ఎక్కడి నుంచి తెచ్చావు? కండ్లు ఆపరేషన్ చేయించుకోవడానికి అప్పుడప్పుడు ఇద్దరు కూతుర్లు కొంచెం, అల్లుడికి తెలియకుండా కూతుర్లు ఇచ్చారు, కూతుర్లకు తెలియకుండా అల్లుళ్ళు కూడా మంచి అల్లుళ్ళు అయ్యా భక్తి కలిగిన వాళ్ళు కొంచెం ఇచ్చారు. 3 సంవత్సరాలుగా కళ్ళు ఆపరేషన్ చేయించుకుందామని దాచిపెట్టుకున్నా. ఈ వయసులో నాకు కళ్ళున్నా లేకపోయినా ఇబ్బంది లేదులే నాయన. సభలకు ఏసన్న గారు వస్తారుగా, చిన్న ప్రార్థన చేయించు, నాకు అంతే చాలు. నువ్వు ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు, నువ్వు ఎవరిని అడక్కాలో చెప్పు, నీకా మొహమాటం ఎక్కువ. ఇక్కడ సంఘం పరిస్థితి నాకు తెలుసు కదా నాయన. ఇది ఉంచు, నేను అనుకున్నది ఇది కాదు, ఇంకా ఉంది.
సభల్లో మరలా దేవుడు మేలు చేస్తే నేను ఇస్తాను ఆయన. చెప్పండి, అసలు నేను ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాను ఆవిడ దగ్గర? ఆ రోజే నిర్ణయించుకున్నాను, జరగబోయే సభల్లో నా దేవుని మహిమ దిగబోతాం. ఎందుకంటే ఆ కానుకతోనే తెలిసిపోయింది నాకు దేవుని మహిమ కలిగిన కార్యాలు జరగబోతుంది. గమ్మత్తు చెప్పిన సభలు ప్రారంభించే రోజుకి ఈస్టర్ రోజు, ఆ రోజు సంఘంలో ఏం అనౌన్స్ చేసింది తెలుసా? ఇక మీదట సభల నిమిత్తం ఎవ్వరు కానుక ఇవ్వద్దు, ఇవాళ తీసుకొచ్చినా సరే మీరు ఏసన గారికి ఇచ్చాను, సభల నిమిత్తం వద్దు, ఎందుకంటే ఎక్కువైపోయినాయి డబ్బులు. నిజం నిజం. రాజమండ్రిలో మహాదేవుని గొప్ప మందిరాన్ని కట్టించాడు దేవుడు. ఎంతైందో లెక్క చెప్తే మీరందరూ ఇక్కడే పడిపోతారు మూర్చల్లి. ఇందాక నేను కారులో వస్తూ ఉంటే రాజా, ఒకప్పుడు సినిమా యాక్టర్గా ఉండి రాజా అనే వ్యక్తి ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నారు హైదరాబాద్, ఏబేల్ రాజా. ఆయన మందిరం దాటుతూ రాజమండ్రిలో ఫోన్ చేశారు, పాష గారు ఇప్పుడే మహాదేవుని గొప్ప మందిరం దాటాను, ఆ బయటను చూస్తేనే నాకు రెండు కళ్ళు చాలలేదండి బాబా. కట్యం ఓపెనింగ్ రోజు నేను చెప్పింది ఏంటో తెలుసా? ఇక మీదట చిల్లి గవ్వ కూడా పంపించొద్దిక, ఇవ్వద్దు, మందిరం పూర్తయిపోయింది. ఆమెన్. ఎక్కువైపోయింది ప్రిలారా. మనం ఒక్కోసారి వీళ్ళ ఈ విధవరాల ఆవిడికే మనం ఇవ్వాలబ్బా అనుకుంటాం, కానీ దేవుడు ఆజ్ఞాపిస్తే దైవజనుడు గారు, అమ్మా కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా తీసుకొద్దామని లోనకి వెళుతుంటే, అమ్మా ఆ బంగారు చేత్తో ఏ చెయ్యి, మిమ్మల్ని మీరు పొగుడుకోవడానికి చెప్పే మీకు నామోషి అనిపించదా మీకు? నిజంగా బంగారు చెయ్యి మీదే, దరిద్రపు చెయ్యి. అమ్మా ఆ బంగారు చేత్తో మొదటి అప్పం అనుకున్నా, మంచినీళ్ళు అడిగినప్పుడే అనుకున్నా, ఇంకా అడగలేదేంటబ్బా అని అడిగావా? అడుగుతూనేవాడా అని మనసులో అనుకొని, అంటే తొట్టిలో కొంచెం పిండి, బుడ్డిలో యెహోవా జీవము తోడు నేను మా అబ్బాయి ఇవాళ తిని రేపు చచ్చిపోతాం. బాబు ఇక్కడెక్కడ కుర్చీలు ఖాళీ ఉంటే, మీ మధ్యలో కుర్చీలు ఖాళీగా ఉంటే అన్నయ్యోళ్ళు నించోనున్నారా వెనక, మిమ్మల్ని మెడదెప్ప మన లోతు బారి ఆత్మ వస్తుంది మీకు అప్పుడప్పుడు. నేను అబద్ధం చెప్పానా? మరి ఎందుకు తిరిగినట్టు మీరు నాకు అర్థం కావట్లే అన్న. మీ పక్కన ఖాళీ లేదు కుర్చీ, అది మిమ్మల్ని చూసే చెప్పా ఖాళీగా ఉన్న కుర్చీ పంపించండి అని. మీ మధ్యలో ఖాళీగా ఉంటే కొంచెం అన్నోళ్ళకి ఇచ్చి పంపించండి కుర్చీలు. కొంతమంది ఉంటారు బైబిల్ పెట్టుకోవడానికి ఒకటి, వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఒకటి, నయం ఎదురు కాళ్ళు పెట్టుకోవాలి. ఇంకో కొంతమంది ఉంటారు వీళ్ళకి ఎంత నడమంతృప్తి సిరంటే కుర్చీ మీద కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని బస్సు పెట్టలు వేసుకో ఉంటారు. ఆ మాత్రం మడత పెట్టేవాడు అయితే కింద కూర్చొని చావచ్చుగా. కుర్చీలు ఎవరికి? పెద్ద ఆపరేషన్ చేసిన వాళ్ళకి, ఫైల్స్ జబ్బులు పెద్ద వాళ్ళకి, ఈ మడత పడిన వాళ్ళకి, కాళ్ళు వాళ్ళకి కుర్చీ మీద కూర్చొని కూడా కాళ్ళు మడతేసి పైకేసి బస్సు పెట్టలే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇది మాత్రం వద్దనరు, స్తోత్రం చెప్పి గట్టిగా. ఏమండే మంచినీళ్ళు అడిగినప్పుడే అనుకున్నా, ఇంకా అడగలేదా ఏంటని అడిగావా? ఏమండే యెహోవా జీవము తోడు, షీ నోస్ వెరీ వెల్ అబౌట్ గాడ్.
ఈ సారఫెతులో ఉన్న విధవరాలకి నేను ఆరాధించే దేవుడు జీవం కలిగిన దేవుడని, జీవాధిపతిని, ఓ ప్రక్కన యెహోవా జీవము తోడు, రేపు చచ్చిపోతా, యెహోవా జీవము తోడు, ఇవాళ తిని రేపు దైవజనుడు అన్నాడు. అలా చచ్చిపోవడానికైతే ఉపవాసం ఉంటే ఇంకా బెస్ట్. పట్రా, దేవుడు ఆజ్ఞాపించున్నాడు ఆవికి, ఒకటి మన దగ్గర నుంచి పీక్కెళ్ళిపోయే కాకులు, రెండోది వాళ్ళకే మనం ఏదన్నా విధవరాలు. ఏ సపోర్టు లేని ఆవిడ, ఏ ఆధారణ లేని బిడ్డ. కానీ దేవుడు ఆజ్ఞాపిస్తే ఏ కోణములోనైనా ప్రభువు మనకు సపోర్ట్ చేసి సహకారాన్ని అందించి నీకు ఏ విధమైన లోటు లేమి, కొదవ కొరత లేకుండా నిన్ను, నీకు సమృద్ధిని అనుగ్రహించును గాక. 3.5 సంవత్సరాలు తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె. అంత సమృద్ధి, సహకార, సపోర్ట్ ఆజ్ఞాపించాడు, సెలవిచ్చాడు. రెండో మాట హల్లెలూయా. ఆయనను సేవించునట్లు, లేక ఆయనకు ఆయన మాట వినేటట్లు, లేక ఆయన సేవ చేసేటట్లు, ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేసేటట్లు. 2, సర్వీస్. మొదటి మాట సపోర్ట్, 2వ మాట సర్వీస్. యోనా 2:10, యోనా 2:10, మరలా చదువుతారు. అంతలో తిమింగలానికి ఆజ్ఞ ఇవ్వగా వేసిందా, దేవుడు ఆజ్ఞాపిస్తే కాకులు వింటున్నాయి, దేవుడు ఆజ్ఞాపిస్తే తిమింగలము వింటుంది, దేవుడు ఆజ్ఞాపిస్తే కోడి పుంజు వింటుంది, దేవుడు ఆజ్ఞాపిస్తే గాడిద వింటుంది. అందరు వింటున్నారు, అన్ని జంతువులు, మృగాలు, దుష్ట మృగాలు వింటున్నాయి. అది ఒప్పుకుంటాడు. మనమే వినట్ల దేవుని ఆజ్ఞలు. ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని, నేను తప్ప మీరు వేరొక దేవుడు విగ్రహము కూడా ఉండకూడదు. ఇది ఆజ్ఞ కాదా? నీ పొరుగువాని భార్యనైన, పొరుగువాని గాడిదనైనను దొంగతనం, నరహత్య, అబద్ధం, ఇవి ఆజ్ఞలు కాదా? ఎందుకు పాట? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నీ పక్షమై సృష్టిలో ఉన్న సమస్తాన్ని దేవుడు ఆజ్ఞాపించాలంటే అసలు నీవు ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నావా లేదా? రెండోది తిమింగలం ఆయన ఆజ్ఞాపించగానే ఆ మత్స్యము తీసుకెళ్ళి ఒడ్డున కక్కేసింది, తలలపై. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక సేవకుడు, ఒక విశ్వాసి, సేవకులు కూడా మనం నేర్చుకోవాలి కొన్ని పాఠాలు. దేవుడు నన్ను వాడుకోవట్లేదు అంటే ఏదో ఉంటుంది. గొట్టాలు కొంచెం తగ్గించమ్మా, రివర్స్ వస్తున్నాయి. ఏదో ఉంటుంది,
ఉపధ్య ఎన్ని అధ్యాయాలు రాశాడు? ఇవి గుర్తుండవు. పాతికేళ్ల క్రితం చూసిన సినిమాలో ఎన్ని ఫైట్లు ఉన్నాయి, ఎన్ని పాటలు ఉన్నాయి, ఎన్ని మలుపులు ఉన్నాయి, ఎన్ని దరిద్రపు సీన్లు ఉన్నాయి చెప్పను, కొట్టకేసుకుంటూ చెప్తారు. ఉపధ్య ఒకే అధ్యాయం. మన జెఫన్యా, హబక్కు, నాహోము ఎన్ని అధ్యాయాలు రాశారండి? చిన్న చిన్న ప్రవక్తలు, వాళ్ళని దేవుడు తన ప్రజల మధ్యలో వాడుకున్నాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు ఈ చిన్న చిన్న ప్రవక్తల్ని తన ప్రజల యోగక్షేమాల కొరకు వాడుకున్నాడు. అది హెచ్చరించడానికైనా, బుద్ధి చెప్పడానికైనా, వాగ్దానాలు చెప్పడానికైనా యోనాను దేవుడు వాడుకోలా. నన్ను వాడుకోవట్లేదు, నన్ను వాడుకోదు, నన్ను వాడుకోవట్లేదు, నన్ను వాడుకోలేదని మాడిపోయిన ఇడ్లీ మొహం వేసుకొని ఉంటే దేవుడు అన్నాడు, సరేరా పో. ఆ నినివే పట్టణానికి వెళ్ళి మూడు రోజులు కాలి నడకన సువార్త దండయాత్రలో వాక్యం చెప్పన్నాడు. ఓ నన్ను వాడుకోవట్లేదు, నన్ను వాడుకోవట్లేదని మాడిపోయిన గుగ్గుళ్ళు మొహం వేసుకో అన్నాడు. ఇడ్లీ మొహమాడు వెళ్ళమన్నాడు. ప్రభు భాగ్యం ఇవ్వడమే ఆలస్యం. ఏమ్మా మహాభాగ్యం ప్రభు అని ప్రార్థన చేసుకుని బయలుదేరాలనా? సేవ చేయడు కానీ డబ్బు బాగానే ఉంది. ఎందుకు డబ్బు బాగానే ఉందని చెప్పాను తెలుసా? తర్షీషుకు వెళ్ళే ఓడెక్కి కేవ్ ఇచ్చాడంట, వాళ్ళకి డబ్బు ఇచ్చాడంట. డబ్బు ఉంది, డబ్బు దాచుకోవడం తప్ప సేవ చేసి సావరు. నేను గర్వంగా కాదు, ఒకవేళ నా మనసులో గర్వంతో నేను చెప్పినట్లయితే నా దేవుడు నన్ను శిక్షించును గాక. వినయ మనసుకుండా చెప్తున్నాను నేను. తొంభై శాతం ఏదో పబ్లిసిటీ కోసం కాదు ఇది, 90% ఎక్కడ నేను సభలకు వెళితే కానుక తీసుకోను. అంత ఎక్కువైంది అయ్యగారు మీకు, ఎక్కువ తక్కువ కాదు. ఇక్కడ 90% ఎక్కడ సభలకు వెళ్ళినా కానుక తీసుకోను. ప్రార్థన అయిపోగానే మైక్ ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను. వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా ఒక రెండు ఇడ్లీ తిని వెళ్ళిపోతాను. ఒక సంవత్సరం అంతా తిరిగితే ఒక 4-5 దగ్గర తీసుకుంటానేమో. అది కూడా నాకు తెలుసు కాబట్టి, వాళ్ళ స్థితి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు తెలుసు కనుక సరే ఇబ్బంది లేదులే అని తీసుకుంటా. మామూలుగా అయితే తీసుకో రెండు. తీసుకోకపోగా పరిస్థితులన్నీ సమీక్షిస్తా అక్కడికి వెళ్ళి. వెంటనే నాతో ఉన్న పిల్లలతో చెప్తా, అదిగో వాళ్ళే, వాళ్ళతో చెప్తా. ప్రసంగానికి నిలబడే ముందే వాళ్ళు పిలిచి చెప్తా. ఆ సూట్ కేసులో 50,000 5,000 కవర్లో పెట్టి సభలు ఏర్పాటు చేసిన సేవకుడు ఎవరో, ఇంతకీ నాకు ఈ సభలు ఏర్పాటు చేసిన సేవకుడు ఎవరో తెలియదు. ఇప్పటికీ సభలు ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఇక్కడ. అందుకే నేను కారు దిగాక ఎవరు లేకపోతే నా అంతటి వచ్చి స్టేజ్ మీద కూర్చున్నాను. వాళ్ళకి నేను తెలియదు అనుకుంటా. స్తోత్రం. కొన్ని గమ్మత్తుగా ఉంటాయి. పిల్లలతో చెప్తా, 50,000 ఇవ్వండి రా సేవకుడికి అంటాను. ఎవరికి చెప్పొద్దని చెప్పు అని చెప్పి వెళ్ళిపోతా. ఎందుకంటే ఈ సభలు ఏర్పాటు చేసింది ఎవరు? ఏడి విందు ప్రధాని, ఆయన భోజనాల దగ్గరున్నాడు. ఏడు తాలింపు ఏమిస్తున్నావు అంటే, సరే సరే పర్లేదు వినండి వినండి. ఇప్పుడు ఆ సేవకుడికి సంఘం ఉందా? సంఘం ఉంది. ఖర్చు పెట్టు అందాజుగా ఈ మాత్రం సభలు ఏర్పాటు చేయాలంటే 3-4 వేల వాల్పోర్షులు వేసి ఉంటారు.
1000 వాల్ పోస్టులు 5000 అనుకుంటాను, 5420, ఓ 25,000 రూపాయలు పబ్లిసిటీ, లైట్లు, జనరేటరు, మైక్ సెట్టు, ఆర్కెస్ట్రా ఇవన్నీ చూస్తే ఈ స్టేజి, ఈ మైక్ సెట్ 4-5 లక్షలు అవుద్ది. నేనంటాను ఈ 4-5 లక్షల రూపాయలు ఉంటే మందిరం వెనక ఒక 10 సెంట్లు స్థలం తీసుకోవచ్చుగా. అండి లేదు, కూర్చో. నేను వచ్చాను. ఇప్పుడు నేను వచ్చినంత మాత్రాన ఆయా సంఘాల్లో వాళ్ళందరూ వదిలిపెట్టాడు, సంఘానికి ఏమి రారుగా. ఎందుకు పెట్టాడు ఈ సభ? ఆ డబ్బేదో దాచుకోవచ్చు కదా. దేవుని రాజ్యం విస్తరించాలి, దేవుని రాజ్యం విస్తరించాలి. ఈ లోకంలో నేను దాచుకోవడం కంటే వెదజల్లితే అది ఒక నిత్య మహిమలో నా తండ్రి నాకు ప్రతిఫలం ఇస్తాడు అంతే. అందుకే ఈ సభలో ఏదో ఆయనకి ఏదో ఉందని చెప్పి పెట్టుకున్నాయి కాదు. యోనా, దేవుడు కొంచెం డబ్బులు ఇచ్చాడు, సేవలో ఖర్చు పెట్టడు, ఇట్లాంటి షికారులు కొడుతుంటాడు, అందుకే దేవుడు సేవలు వాడుకోవట్లే. అందుకే దేవుడు తన ప్రజల మధ్యలో వాడుకోవడానికి ఇష్టపడక వెళ్ళు. నినివే పట్టణానికి వెళ్ళి 3 రోజులు దేవుని చిత్తాన్ని కాదని, నా దేవుని మాటని కాదని వెళ్ళి ఓడ అమరములోకి వెళ్ళి పడుకుని నిద్రపోతున్నాడు. అతనిని బట్టి సముద్రంలో తుఫాను వచ్చింది, ఓడ బద్దలైపోయే పరిస్థితి. ఇక అందరూ ఎవరి వలన ఈ కీడు జరిగిందని కనుక్కుందామని తిరిగి తీస్తే మనోడు గొరక పెట్టి నిద్రపోతున్నాడు. వెళ్ళి పద్ధతిగా మనకులాగా, ఏమండి మాస్టర్ గురుగారు, బాసో అంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క లాంగ్వేజ్ కదా, అట్లా పిలవలా. స్టార్టింగ్ ఓయి నిద్రపోతా, వాట్ ఏ కనెక్టింగ్. నోకియా ఫోన్ వాడుతున్నావు, ఇంటి నోకియా కనెక్టింగ్ పీపుల్ అని ఉంటుందిలే. చదువు, ఓయి ఏమొస్తుంది? గుణం వచ్చింది, పోయే కాలం వచ్చింది, నీకేమొచ్చినది? అసలు నువ్వు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తావు, ఏం పని చేస్తావు ఇన్ని అడిగితే మనోడు ఏమంటారు తెలుసా? నేనా? భూమి ఆకాశములను సృజించిన యెహోవా యందలి భయభక్తులు కలిగినోడైతే నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్తాడా? పైగా బిల్డప్. దేవుని చిత్తాన్ని కాదని, దైవ నడిపింపుని కాదని, నన్ను వాడుకోవట్లేదంటే దేవుని మాట వింటే కదా. నీ మార్గం అంతటి మీద ఆయన అధికారానికి అప్పగించుకో, స్వబుద్ధిని ఆధారపు చేసుకోవద్దు పొరపాటున. దైవ చిత్తానికి విరోధంగా వెళుతూ ఉంటే దేవుడు తిమింగలానికి ఆజ్ఞాపించాడు, మింగేయవాడిని అన్నాడు ఒకటే మాట. సముద్రంలో పడ్డం లబక్కని మింగేసింది. తిమింగలం అనుకోండి దరిద్రుడు, వీడిని బట్టి 3 రోజులు పస్తుండాల్సి వస్తుంది నేను కదా. దాన్ని ఉపవాసం అంటారు, పస్తు అంటారు, బాగానే ఉంది. ఉపవాసం అంటే వాంటెడ్గా ప్రార్థన చేసుకుంటా ఉంటే ఉపవాసం, ఇట్లా జరిగినప్పుడు పస్తు అంటాడు. ఏది భర్త మీద అలిగి, అర్థం కాల, అలిగినట్టుగా నటిస్తారు. మరి అందరు నేను నిద్రపోయాక అలికి లేకుండా వంటగదిలోకి వెళ్ళి సిగ్గుండాలి. సభాముఖం అడిగినప్పుడు ఏం తెలియనట్టు మౌనంగా ఉండాలి ఇట్లా. హల్లెలూయా. ఓయి నిద్రపోతా, తిమింగలం మింగేసింది. 3 రోజులు ప్రార్థనలో ఉన్నాడు, పశ్చాత్తాప అంటాడు.
పశ్చాత్తాపడ్డాడు. నేను ఇక్కడ మాట రాసుకున్నాను, యోనా ప్రజల దృష్టిలో లేడు. రెండోది, దేవా నీవు గనక ఈ ఆపత్కాలములో నుంచి నన్ను విడిపిస్తే, ఈ ఉపద్రవములో నుంచి గనక నన్ను విడిపిస్తే, నేను దేవుని మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానని మొక్కుబడి చేసుకున్నాడట. అంతలో లేక వెంటనే ఆ తిమింగలం నినివే పట్టణానికి తీసుకొచ్చి కక్కేసింది. అక్కడ దేవుడు ఆజ్ఞాపించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా దేవుని పిల్లారా, తిమింగలాలు దేవుని మాట విని క్రమశిక్షణ కలిగి జీవిస్తూ ఉన్నాయి. కాకులు దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞని శిరసా వహిస్తున్నాయి. కానీ మనం దేవుని ఆజ్ఞని పాటించి ఆయన సేవ చేయకపోతే ఎట్లాగ, ఆయన సేవించకపోతే ఎట్లాగా, ఆయన ఆరాధించకపోతే ఎట్లాగా? ఎప్పుడైతే ఉపద్రవంలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు, దీనదశలో ఉన్నప్పుడు తన మొరపెట్టాడో, మీ సన్నిధిలో నేను సాక్షిగా నిలబడతాను, మొక్కుబడి చెల్లిస్తాను అనుకున్నాడో, వెంటనే తిమింగలం వచ్చి బయటికి కక్కేసింది. ఆజ్ఞాపించగానే మూడో మాట, ఆయన ఆజ్ఞాపించగానే మీకు బలము కలుగునుగాక. ఆమేన్. ఎన్నో మాట, స్ట్రెంగ్త్ మొదటి మాట, సపోర్ట్ రెండు, సర్వీస్ మూడు, స్ట్రెంగ్త్. 68 కీర్తన 28 అమ్మా, నీ దేవుడు నీకు బలము కలుగా, ఇంగ్లీష్లో నియమించి ఉన్నాడు కాదు, నీ దేవుడైన యెహోవా నీకు బలము కలుగా ఆజ్ఞాపించుచున్నాడు. స్తోత్రం చెప్పు. బలము కావాలి అనుకున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఏ బలం? ఇప్పుడు తినే తిండికి మీకు బలం లేకనా? వాస్తవంగా ప్రపంచంలో పండే ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, జీడిపప్పులు, పిస్తా పప్పులు, బాదం పప్పులు, గ్రౌండ్ నట్లు, 2050 వరకు సరిపడా పండే అంట. కరోనా దెబ్బ 2 ఏళ్లలో తిని ఆరగించేశారు అందరూ. ఇప్పుడు పెద్ద దొరకట్లే ఎక్కడ పిస్తా పప్పులు, జీడిపప్పులు, ఎందుకంటే మొత్తం మామూలు బలమా ఒక్కొక్కళ్ళది. మామూలు జీడిపప్పు తింటే బలం సాలట్లేదని తేనెలో నానబెట్టి మరీ తింటున్నారు. అదేం బలమో మనకు అర్థం కావట్లే. మూడో మాట, నీ దేవుడైన యెహోవా నీకు బలము కలుగా ఆజ్ఞాపించు. దేనికి బలం? ఎందుకు బలం? చాలా విషయాల్లో బలహీనులు అయిపోతున్నాం. ఒకటి, శారీరకంగా; రెండు, మానసికంగా; మూడు, ఆత్మీయంగా. ప్రాణాత్మ దేహాలలో బలహీనత. అది ఏదైనా సరే, దేవుని సన్నిధికి వస్తే ఆయన నీకు బలము కలుగా ఆజ్ఞాపిస్తాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను బలపరుచును, దిగులు పడకము నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయువాడను. మరలా, దిగులు పడకము నేను నిన్ను. పిల్లారా, నీవు ఎప్పుడు దిగులు పడతావో బలహీనుడు అయిపోతావు. ఎప్పుడైతే నీవు మానసికంగా కృంగిపోతావో నువ్వు బలహీనుడు అయిపోతావు. ఏం కావాలి?
నేను ఇక్కడ పెట్టమన్నాను కదా ఇందాక. వీళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చితే ఎందుకు వచ్చారు తెలుసా? పర్ఫార్మెన్స్ నాకున్న ఇబ్బంది ఏంటంటే, అదిగో హల్లెలూయా చెప్పాలి అందరూ. ఇన్నిసార్లు నేను చెప్పించుకోవాల్సి వస్తుంది, నిజం బాధపడ్డా. ఏంటి ప్రభు ఒక్కసారిగా అందరూ స్పందించట్లేదు, ఏంటి ప్రభు అని బాధపడ్డా. ప్రభు ఏం చెప్పారు తెలుసా? నువ్వు వాక్యం చెప్పేటప్పుడు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోంటారు సబ్జెక్ట్లో, అందుకని తొందరపడి హలేలు చెప్పడానికి సముఖత చూపరు, ఎందుకంటే తీక్షణంగా వింటూ ఉంటారు కనుక. అందుకే నువ్వు రెండు మూడు సార్లు చెప్పించాల్సి వస్తుంది అన్నాడు. తప్పట్లే కొన్ని సందర్భాలు ఇట్లా స్తోత్రం చెప్పండి గట్టిగా. రైట్, బలహీనులు బలహీనులు దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తా. దిగులు వచ్చిందా ఆటోమేటిక్గా బలహీనం అయిపోతాం, ఇక నడవలేం. సాతాను గడు ఎట్లాంటి తెలుసా? మానసికంగా కొడతాడు. ఎప్పుడైతే నీవు సైకలాజికల్గా స్ట్రెస్ ఫీల్ అవుతావో అది బాడీ మీద పడిపోద్ది, కదలలేవు. ఇక ఒక్కోసారి మనిషి బాగానే ఉంటాడు కానీ కూర్చొని ఎక్కడ ఒక దగ్గర దిగులుగా ఉంటారు, బాగానే ఉంటారు, పైకి బాగానే దిట్టంగా కుదమట్టంగా ఉంటారు, కానీ లోపల తొలిచేస్తుంటుంది. ఏలియా ఏలియా ఒక బజారు మనిషి, ఒక బజారు మనిషి తప్పుడుత్తరులు రాసి నీ మెడకాయ మీద తలకాయ తీసేస్తాను రాని, ఒక వైరాగ్యము కలిగిన సేవకుణ్ణి, దేవుని కొరకు రోషము కలిగిన సేవకుణ్ణి అనుక్షణం భయపెడుతూ భయపెడుతూ ఉత్తరాలు రాస్తుంటే ఏలియా సైకలాజికల్గా కృంగిపోయి దిగులు పడిపోయి అమ్మో నా సేవ ఏమైపోద్దని మరణాపేక్ష గలవాడై, మరణాపేక్షగా అంటే బలహీనుడైపోయాడు, ఇక నడవలేక ఒక దగ్గర సతికిలు పడిపోయాడు. పిల్లరా, ఏవో కొన్ని సమస్యలు మిమ్మల్ని బలహీనపరుస్తుంది. ఎందుకో మీరు బలహీనులు అయిపోతున్నారు, వాటిని జయించలేకపోతున్నారు. అదొక ఆత్మ. లూకా సువార్త 13, లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వాక్యం నుంచి చదువుకుంటూ వద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వాక్యం నుంచి చదువుకుంటూ వద్దాం. దీని అర్థం ఏంటో తెలుసమ్మా? సాక్షాత్తు యేసు క్రీస్తు ఏ మందిరానికైతే వెళతారో ఆ మందిరంలో ఉండ ఒక ఆంటీ. యేసు క్రీస్తు వాడుకు చొప్పున వెళ్ళే మందిరం అది. అమ్మో 18 సంవత్సరాల నుంచి అదిగో బలహీనత బలహీనత బలహీనత. 18 సంవత్సరాలు సీనియర్ ఆంటీ, ఒక మాటలో చెప్పాలంటే ముదిర ఆంటీ. యేసు క్రీస్తు ఏ మందిరానికి వెళతారో ఆ మందిరంలోనే ఆరాధనకు వెళుతుంది. కానీ అదిగో ఆరాధ్య దైవమైన ప్రభువుని కన్నులెత్తి చూడలేని వ్యక్తి నేల చూపులు చూస్తుంది. యేసు క్రీస్తు తగిన సమయంలో ఆ మందిరానికి వెళ్ళి చూశాడు, దగ్గరికి వెళ్ళి యేసు ఆమెను చూచి అమ్మా నీ బలహీనతలో నుంచి విడుదల పొందుతూ ఉన్నావు. నేనంటాను
బలహీనతలోంచి విడుదల పొందుతున్నావు, బలహీనత బలహీనతని పదే పదే ఉచ్చరించడం కంటే నేనంటాను, యేసు నామములో మీకు ఆరోగ్యం కలుగునగాక, యేసు నామములో మీకు బలము కలుగునగాక, యేసు నామములో కృప వెంబడి కృప కలుగునగాక, తాను అభిషేకించిన వారికి అధిక బలం అనుగ్రహించునుగాక. సమూయేలు మొదటి గ్రంథం 2:10 1 Samuel 2:10 అదిగదిగదిగో మీరు ఈ మాటలు జాగ్రత్త గుర్తుపట్టండి. తాను నియమించిన రాజుకి బలమిస్తారు, కానీ తాను అభిషేకించిన వారికి చెప్పండి, మీకు బలము కావాలా, అధిక బలము కావాలా? వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్? అది అధిక బలం. మనం ఎవరమంటే, మీరు రాజులైన చెప్పండి, రాజులైన రాజులకేమో మామూలు బలం, ఏనా అభిషేకించిన వాళ్ళకైతే అధిక బలం. అందుకే యేసు ప్రభు అంటారు, మీరు మేడగదిలోకి వెళ్ళి కనిపెట్టండి, నా తండ్రి వాగ్దానం చేసిన శక్తిని పొందండి, పరిశుద్ధాత్మ శక్తిని బలాన్ని పొందండి. ఎందుకు బలం? ఎందుకు బలం? ఇదో ఒకడు అస్తమాట్లు సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి, ఎందుకురా దాన్ని జయించలేకపోతున్నావు? ఒక్కొక్కడు చిత్తకార్తె కుక్కల్లాగా టైం టు టైం ఆ కాలేజీల దగ్గరికి, బస్ స్టాండ్ల దగ్గరికి వెళ్ళిపోతుంటారు టైం టు టైం. చూసిన వాళ్ళు ఏమంటారు తెలుసా, ఆ విషయంలో వాడు బలహీనుడు అయిపోయాడు అనుకో. ఏమైపోయాడంట? బలహీనుడు అంటే ఏదైతే నీవు జయించలేకపోతున్నావో దాన్ని బలహీనత అంటాడు. 6 అడుగులు అజానుబాహుడు. సిగరెట్ ఎంత? ఎన్ని అంగుళాలు సిగరెట్? నటించి బాకండి, అప్పుడు తాగినప్పుడు ఎంత, ఇప్పుడు ఎంత ఉంటుందిగా, 2024 ఇంత వస్తుందా? ఎన్ని అంగుళాలు తాగావు అప్పుడు? తాగాడంట, అది అది ఒప్పుకోవాలి, అది 3 అంగుళాలు అంట. 6 అడుగులు ఆజాను బాహుడు, 3 అంగుళాల సిగార్ని జయించలేకపోవడం. ఏదైతే నీవు జయించలేకపోతున్నావో అదే బలహీనత. పౌలు అంటారు, మేలు చేయడం తెలుసు, చేద్దామని అనుకుంటాను కానీ చేయలేకపోతున్నా. పాపం అంటే ఏమిటో తెలుసు, చేయకూడదు అనుకుంటాను చేసేస్తున్నా. దౌర్భాగ్యమైన బ్రతికిది పాపపు నియమం, పాపపు నియమం. పరిశుద్ధాత్మ శక్తి ఎందుకో తెలుసా? రోమపత్రిక 8:26 స్టార్ట్ చేసేయమ్మా, రోమపత్రిక 8:26 అటువలే పరిశుద్ధాత్ముడు కూడా. ఏమ్మా మనం ఎవరివి? బలహీనులమి. ఈ లోకంలో బ్రతుకుతున్న మనం బలహీనులమి. అందుకే పరిశుద్ధాత్మ శక్తిని సహకారాన్ని కోరుకోవాలి. మనం బలహీనులము గనక అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి ఎట్లా మనకు యుక్తంగా ప్రార్థన చేయడం ఎలాగో మనకు తెలియదు గనక ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మే మన పక్షమై. స్తోత్రం చెప్పండి గట్టిగా. రాజులకి బలం, అభిషేకించిన వారికి అధిక బలం. మరొకటే చెప్తున్నా, నీవు ఏదైనా జయించలేకపోతున్నావు అంటే నువ్వు బలహీనుడివి. యవనస్తులారా మీరు బలవంతులు, యవనస్తులారా మీరు బలవంతులు. ఎందుకు? ఎక్సర్సైజ్ చేస్తున్నందుక. అదేదో బెల్ట్ మీద పరిగెడతారు ఏంటది అందుక, బస్కిలు కొడుతున్నారు అందుక కాదే,
దేవుని వాక్యం మీ అందు నిలిచి ఉన్నది కనుక. ఎవరిస్తున్నారా? మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు. వై? బికాజ్ దేవుని వాక్యం మీ అందు నిలిచి ఉన్నది కనుక. దేవుని బిడ్డలు ఎక్కడ ఎప్పుడు ఎక్కడ బలహీనులుగా మారకూడదు. తలవంచని తెగువ, తలవంచని తెగువ. ఈ సంవత్సరం పాటలో కూడా రాశారు, పలు శోధనలలో నీతో నడిపించి, పలు శోధనలలో నీతో నడిపించి, తలవంచని తెగువ నీలో కలిగించి. తలవంచని తెగువ. ఎక్కడ పాపానికి మనం బానిసలు అవ్వకూడదు. పొరపాటున బలవంతులమై, బలవంతులమై, బలవంతులమై. నీ దేవుడైన యెహోవా నీకు బలము కలుగా ఆజ్ఞాపించు. ఒకసారి మనకు గొప్ప గొప్ప ఆశలు, ఆశయాలు ఉంటాయి, కానీ బలహీనత. ఒకడు ఒకడు గోపురము కట్ట ప్లస్ కోరిన, ఒకడు గోపురము కట్ట ప్లస్ కోరిన, అంటే కట్ట కోరిన అంటే అర్థం ఆశ ఉంది, ఆశ ఉంది కానీ బలం లేదు. దావీదు అంటారు, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను, నాకు ఆశ ఉంది కానీ బలహీనుణ్ణి. ఏబి మాసిలేమని గారు అంటారు, ఆశ లేని వాణ్ణి దేవుడు కూడా ఆశీర్వదించడట. అంచేత ఏ కోణములో నీవు బలహీనుడివో, జయించలేకపోతున్నావో ప్రభుత్వం చెప్పాలి. ప్రభు ఆజ్ఞాపించను, ఆయన ఆజ్ఞాపించు ప్రభు, నాకు బలము కలుగు ఆజ్ఞాపించు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. ఇందాక ఏలియా కోసం చెప్పా, కాకులు, కాకులు విధవరాలు. కానీ ఏలియా ఎప్పుడైతే సేవలో అధైర్యపడిపోయి నేను చచ్చిపోతాను అని మరణాపేక్ష అలవాడై ఉన్నాడో, ఆ టైంలో కాకులు పంపించరా, కుక్కల్ని పంపించరా, దేవదూతలు పంపించాడు, పరలోకపు మన్నాని పంపించాడు. ఒకసారి తిన్నాడు బలం చాలా, రెండోసారి డబుల్ డోస్, మరల తిని పడుకుంటున్నాడు, తిని మరల పడుకోబోతుంది. దేవ లేగా, బహుదూర ప్రయాణం ఉంది నీకు. చెప్పండి వాక్యంలో ఏమనేది రాసింది, ఆ భోజనపు బలము చేత, ఆ భోజనపు బలము చేత. ఏ భోజనం? వాక్యం, వాక్యం. యిర్మీయా అంటాడు, నీ వాక్యము దొరికిన వెంటనే నేను దాన్ని చదువు. యిర్మీయా గ్రంథం 16:15 ఏంటది? 15:16 దొరకగా కాదు, నీ మాటలు దొరికిన వెంటనే. ఆ మాట ముఖ్యం, దొరికిన వెంటనే అంటే తలలు పైకెత్తాడు. అన్నీ మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలి. హోటల్కి వెళ్ళాం, హోటల్కి వెళ్ళాం, రాజుగారి హోటల్కి వెళ్ళాం, మిలిటరీ హోటల్కి వెళ్ళాం, చిట్టిముత్యాలతో టైం అయింది, అరిటాక్ వేసాడా, వేసాడా, 4 గిన్నెలతో ఒకటి తెస్తాడు. చెప్పండి మొదటి దాంట్లో ఏమేస్తాడు? చట్నీ, రెండోది పప్పు, ఆకుకూర, తోటకూర, 3 వంకాయ టమోటా, 4 ఇదల ఈగురు. వాడు మనకి వేసి పక్కనిస్తల్లో వేసేసరికే శాంతం ఆకులు ఏముండదు. మాస్టర్ వాడికి డౌటు, అసలు ఇది వడ్డించానా లేదా అని. దీన్ని వడ్డించినా అంతేగాని వాడు అన్నీ పెట్టి, అప్పడం పెట్టి, సాంబార్ పెట్టి,
చికెన్ ఫ్రై పెట్టి, మటన్ కుర్మ పెట్టి, బంగాళదుంప పెట్టి అన్నీ పెట్టాక అప్పుడు తింటావా? వాడు ఏది వేస్తే అది బెటర్. వాడికే డౌట్ రాదు, వీడికి వడ్డించాను లేదరా బాబా. దొరికిన వెంటనే, దొరికిన వెంటనే. నేను అందుకే చెప్తాను, దేవుని వాక్యం వినండి. నా సంగతి చెప్పను, నేను ఒక రోజుకి, నేను ప్రసంగికుడినేగా, పెద్ద చిన్ననే కాదు, కానీ ఇక్కడ ఓ మోస్తరు సేవకుడినేగా, ఏదో అంత భారీగా బిజీ కాకపోయినా ఏదో చిన్న సేవ చేసుకుంటున్నాను కదా, నేను రోజుకి మినిమం 10 మెసేజ్లు వింటాను. నేను 10 మెసేజ్లు ఎవరో ఒకరి వర్తమానాలు వింటానే ఉంటాను యూట్యూబ్లో. అందులో ఒకవేళ మీకు ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఉంటే మీవి కూడా వినుంటాను నేను, మీవి కూడా వినుంటాను నేను. మనుషులైతే తెలియదు కానీ నాకు మినిమం 10 మెసేజ్లు వింటాను, మ్యాక్సిమం 13 నుంచి 15 మెసేజ్లు వింటాను. నేను పాటలు విని 20 సంవత్సరాలు అయింటుంది నా ఫోన్లో. ఎప్పుడు దేవుని వాక్యం ఎవరో ఒకరు, ఎవరో ఒకరు ఏదో ఒక భాష వింటానే ఉంటాను. వర్తం వాక్యమే మనకు బలం, ఆ వాక్యమే మనకు బలం. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. ఆ వాక్యమే మనకు ఆహారం. దొరికిన వెంటనే తినాలి, తినాలి, బలాన్ని పొందాలి, బలాన్ని. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట బలహీనులుగా ఉండకూడదు మనం. హల్లెలూయా. నాలుగో మాట ఆయన ఆజ్ఞాపించగా నీడ, నీడ, షాడో. మొదట ఏం చెప్పాను? సపోర్ట్ 2, సర్వీస్ 3, స్ట్రెంగ్త్ 4, షాడో. యోనా 4:6 అలా చదువమ్మా. దేవుడైన యెహోవా నీడనిచ్చునట్లు, మరలా యోనా తలకు పైగా, మరలా 1 నుంచి 4 నుంచి 6 వాక్యం, 4:6 అతనుకు కలిగిన శ్రమను పోగొట్టడానికి అది పెరిగి నీడనిచ్చునట్లు ఆజ్ఞాపించను. తెలుగు బైబిల్లో చేసిన ఉంది, ఇంగ్లీష్ బైబిల్ ఉంది ఎవరి దగ్గరన్నా? దొరసాన్లు కానీ దొరబాబులు కానీ లేరు బాబు ఇక్కడ. ఉందా? 4:6 వాక్యం, జోనా. ఐక్యరాజ్య సమితి వరకు వెళ్ళారు కదా మొన్న, స్తోత్రం చెప్పు. ఏమ్మా మీ దగ్గర ఎవరి దగ్గర లేదా ఏం బాబు? నీడనిచ్చునట్లు ఆజ్ఞాపించను. చెట్టు కూడా దేవుని మాట వినాలి, స్తోత్రం చెప్పు. ఎందుకంటే ఆయన ఆజ్ఞాపించగానే ఇవన్నీ కలిగాయి గనక
ఆయన ఆజ్ఞాపించగానే ఇవన్నీ సృష్టించబడ్డాయి గనక వినాలి, ఆజ్ఞాపిస్తే వినాలి. నేను ఇక్కడ కొన్ని మాటలు రాసుకున్నాను. శ్రమని పోగొట్టడానికి, శ్రమని పోగొట్టడానికి చాలా విషయాలు చెప్పాలి. ఇక్కడ నీవేమో దేవునికి ఇష్టం లేకుండా నడుస్తున్నావు, డిస్ప్లీజ్, ఇష్టం లేకుండా నడుస్తున్నావు. దేవుడు ఇష్టపడనివే చేస్తున్నావు, అయినా కోపించుచునే వాత్సల్యాన్ని చూపే దేవుడు. వినండి, యోనాను ఎన్ని రోజులు కాలినడకన తిరగమన్నారు? 3 రోజులు కాలినడకంత ఊరది, 3 రోజులు సువార్త దండయాత్ర చేయమన్నాడు. దేవుని మాటలు చెప్పరా నాయన అంటే, ఒక రోజంతా హరిబరిగా బీపీ పెంచుకొని తిరిగి బైబిల్లో ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు శాపనార్థాలు ఉన్నాయో మొత్తం చెప్పి, ఒక్క రోజులో శాపనార్థాలన్నీ చెప్పి చెట్టు కింద కూర్చొని చూద్దాం ఉన్నాడు. ఇంకా కేకలు వినబడట్లేదే, ఇంకా నాశనం అవ్వలేదా, ఇంకా వడగండ్లు పడలేదా, వీళ్ళు జమ్మడా, వీళ్ళకి గుణం తగల, వీళ్ళు మట్టి కొట్టుకొని పోవడం. నేనంటాను, ఒక సేవకుడు వాక్యం చెప్పి, ఏమ్మా ఒక సేవకుడు వాక్యం చెప్పి ఇంకా నాశనం అయిపోలా? ఒక్కటైనా సేవకుడి లక్షణాలు ఉన్నాయా? ఒక్కటైనా సేవకుడి లక్షణాలు ఉన్నాయా? తిమింగ్లం కక్కిందా? కక్కితే ఆ కోపం మీద చెడా మడ చెడా మడ ప్రార్థన కూడా లేకుండా తిట్టేశాడు. ఒక్క ప్రసంగానికి రాజు సహితం వస్త్రాలు విడిచి గోనె పట్టు కట్టుకొని పశువులకు నీళ్లు పెట్టలేదంట, పశువులకు నీళ్లు పెట్టలేదంట. ఇంకా చెప్పిన చంటి పిల్లలకు పాలు ఇవ్వలేదని కూడా చెప్తాను నేను. కటిక ఉపవాసం. ఒక సేవకుడు హెచ్చరిక చేస్తే వెను వెంటనే ఎవరో, నేను మనలో మనం మాట్లాడుకున్నాం, ఎవరో దేవుడికి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ నినివే పట్టణస్తులు మామూలు కాదు, నాశనమైపోయి యాదవులు మాట వినరండి అలా. అందుకే దేవుడు కోప్పడ్డాడు. దేవుడు తట్టుకోలేక తట్టుకోలేక తట్టుకోలేక, 1 నోవాహు రోజుల్లో, 2 సదొమ గొమొర్రా, 3 నినివే పట్టణం. మామూలుగా మన దేవుడు దీర్ఘశాంతం కలిగినాడు, ఎంత ఘోర పాపినైనా అది కూడా సహించలేక సహించలేక. మరి దేవుడికి అసలు దేవుడు ఎంత అద్భుతం చేశాడు చూడండి. యోనా ఒకరోజు రాజు సైతం బట్టలు తీసేసి గోని పట్టుకుంటూ ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆశ్చర్యపడ్డాడు. ఏంటి పైగా అంటాడు, నువ్వు దీర్ఘశాంతం గలవాడని నాకు ఎప్పుడో తెలుసు, అందుకే నేను నినివే రాకుండా తర్శీస్ వెళ్ళా అని. దేవుని మీద దేవుణ్ణి ఎద్దేవా చేస్తున్నాడు చూడండి, దేవుణ్ణి ఎద్దేవా చేస్తున్నాడు. చాలామంది ఉంటారు, నాకు తెలిసి దేవుడు ఇట్లా చేస్తాడని నేను మాత్రం నాకు తెగల. చూసారా, ఒక తలాంత్ ఇచ్చినోడిని అడిగాడు, ఎరా తలాంత్ ఏం చేసావు, నీ సంగతి నాకు తెలియదు ఏంటండి బాబా, నాటని చోట కొయ్యమంటావు, అసలు కోత లేని చోట గోడౌన్లు నింపమంటావు, నీ సంగతి నాకు తెలియదా? ఎవరో వీళ్ళని మిస్లీడ్ చేశారు, ఎవరో వీళ్ళు ఎవడో పెడత్రోవ పట్టించారు. రాత్రి మిమ్మల్ని అడుగుతున్నా, నీ మాట నెగ్గాలి, నా మాట నెగ్గాలి, నేను కోరుకుంది జరగాలి, దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేస్తున్న నా దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా? నీ శ్రమని పోగొట్టడానికి, నీ శ్రమని పోగొట్టడానికి నీకు ఒక నీడని ఏర్పాటు చేస్తాడు. అయితే తాత్కాలికమైన నీడ మీద నమ్మకం ఉంచకూడదు. నీకోసం నీడని కలుగు చేసిన సృష్టికర్తను ఆధారపడాలి. అర్థమవుతుందా? చాలామంది తాత్కాలికమైన వాటి మీద ఆధారపడుతున్నాడు. నాకు ఉద్యోగం వచ్చింది, నా ఉద్యోగమే నాకు చాలు. నీకు ఉద్యోగం ఇచ్చిన దేవుని మీద ఆధారపడాలి. ఉద్యోగం శాశ్వతమండి? అసలు పెళ్ళామే శాశ్వతం కాదు, భర్తే శాశ్వతం కాదు. శుభం అంటూ ప్రమాణాలు చేయిస్తావా? చెప్పరా, చెప్పు. ఈ దినమందు నా పెళ్లి భార్యనుగా నిన్ను ఇది మొదలుకొని కలిమి అందరు లేమి అందరు కష్టకరంగా నిన్ను రక్షించి పోషించి భక్షించి రక్షించి కాదు, నీకు మాత్రమే భర్తనే ఉంటానని మరణం మనల్ని వేరు చేసేంతవరకు చూడండి, నేను విడవను, ఎడబాయి, నతుక్కొని ఉంటాను, పట్టుకొని ఉంటాను, ఉంచుకొని ఇన్ని చెప్పి మరణం మనల్ని ఒకటి ఉంది, అన్నీ వదిలిపోతాయి. నే అదే చెప్తాను, ఇప్పుడు గుణవతి అయిన భార్య తన ఇంటిని
కట్టుకుంటా. దేవుని గురించి ఏమన్నాడు, పక్షిరాజు గూడు రేపినట్లు యెహోవా వారి గూడు గూడు పదిలం కాదు. గూడు పదిలం కాదు, నిన్ను సృష్టించిన దేవుడు పదిలం. ఇవన్నీ తాత్కాలికం, గూడైనా నీడైనా ఇవి తాత్కాలికం. నువ్వు దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నా నా దేవుడు నీకు నీడిస్తున్నాడు, కానీ అవన్నీ తాత్కాలికం. తాత్కాలికం, నీవు తాత్కాలికమైన వాటి మీద మనస్సు ఉంచుతున్నావనే వాటిని తీసేస్తాడు దేవుడు. తీసేసి నేను రా నీకు ముఖ్యం, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించేది నేను, నీకోసం నేను దేన్నైనా ఆజ్ఞాపిస్తా, నీ శ్రమను పోగొట్టడానికి ఏవైనా చేస్తాను, కానీ నువ్వు వాటి మీద ఆధారపడదు, నన్ను నమ్ముకో, నన్ను నమ్ముకో. ఆఖరి మాట, సెక్యూరిటీ. మొదటి మాట సపోర్ట్, రెండు సర్వీస్, మూడు స్ట్రెంగ్త్, నాలుగు షాడో, ఐదు సెక్యూరిటీ. లూకా 8:25, లూకా 8:25. మరలా మీ విశ్వాసం ఎక్కడా అని ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపించిన వెంటనే, ఆజ్ఞాపించిన వెంటనే అవి లోబడుతున్నాయి. ఎస్, క్లైమేటిక్ కండిషన్స్, ఆయన ఆజ్ఞాపించగానే క్లైమేటిక్ కండిషన్స్ మారిపోతాయి. స్తోత్రం చెప్పు. రెండు వేల పన్నెండు మే నెల, రోజు సాయంకాలం సంధ్య చీకటి 6:30-7 ఆ టైంలో నల్లజర్లలో మా హొసన్న మందిరానికి సంబంధించిన ఒక కుటుంబ సభ్యులు వాళ్ళు రాజమండ్రిలో ఉంటారు. రాజమండ్రి నుంచి నల్లజర్ల వెళుతూ వెళుతూ సాయంత్రం 7 ఆ టైంలో ఫోన్ చేశారు, నేను ఎక్కడో మీటింగ్కి వెళుతున్నాను, ఎక్కడో ఏమైందమ్మా అన్న, ప్రార్థన చేయండి, నల్లజర్ల పరిసర ప్రాంతాల్లో మనకి పామాయిల్ తోటలు ఉన్నాయి కదా, ఏదో నిప్పు రాసుకుందంట, నిప్పు రాసుకుందంట, ఎకరాలు ఎకరాలు తగలబడిపోతూ ఉన్నాయి, ప్రార్థన చేయండి అని. ప్రార్థన చేస్తానమ్మా, ప్రభు కార్యం చేస్తాను. మరలా ఒక అరగంటకు మరలా ఫోను, అన్నా ఇప్పటికే 100 ఎకరాలకు పైగా తగలబడిపోయిందంటన్నా, చీకటి పడిపోతుందన్నా. ఊళ్ళో వాళ్ళందరూ ఎక్కడున్నారమ్మా? ఊళ్ళో వాళ్ళు, గవర్నమెంట్ ఆఫీసర్లు, ఫైర్ ఇంజిన్లు అన్నీ అక్కడే ఉన్నాయి, ప్రార్థన చేద్దాంలేమ్మా. మరలా ఫోన్ ఒక అరగంట, అన్నా అన్నా అన్నా, పరిస్థితి దాటిపోయింది, ఇక్కడ 4-5 ఎకరాలు మన పొలానికి దానికి నా దగ్గర ఎక్కడ అన్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా, ప్రార్థన చేద్దాం. మరలా ఒక 5 నిమిషాలు అన్నా, ఇంకొక ఎకరమేనట్టు అన్నా. సడన్గా మీటింగ్కి వెళ్తున్నాను కదా ప్రార్థన చేసుకొని, ఆత్మలో ఒక మాట పలికాను, సృష్టికర్త అయిన దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు, ఆయన ఆజ్ఞాపించగానే ఇవన్నీ కలిగే. సొర చెట్టుకు ఆజ్ఞాపించిన దేవుడు, గాలిని ఆజ్ఞాపించిన దేవుడు, యేసు నామములో మరికొద్ది సేపట్ల దేవుడు గాలి వాటాన్ని తిప్పేస్తాడు. విశ్వసించండి,
స్తుతించండి. ఎకరం అంటాం, ఎకరమే ఫైర్ ఇంజిన్లన్నీ అక్కడే ఉన్నాయి. ఎంఆర్ఓ డిఆర్ఓ వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఎండీ వాడు తక్కిన గాలి వాటి తిరిగింది. ఎట్నుంచి అయితే తగలబడతా వచ్చిందో అట్లాగే వెనక్కి వెళ్ళిపోయింది ఆ గాలి. రెండు మే నెల, అది శనివారం రాత్రి జరిగింది. ఆదివారం ఉదయాన్నే ఆ సహోదరి, ఆ ఫ్యామిలీలు, వాళ్ళ నాన్నగారు ఆరాధన జరుగుతూ ఉండగా వచ్చి 100,000 రూపాయల చెక్కు దేవుని మందిరానికి ఇచ్చారు. గమ్మత్ చెప్పిన ఆ తర్వాత వాళ్ళు విశ్వాసంలో బలపడి దేవుడు మనల్ని ఎంత కాపాడితే, ఎంత ఆస్తిని కాపాడితే మనం దేవుని కోసం ఏదైనా చేయాలని నల్లజర్లలో బైపాస్ రోడ్డుకు దగ్గరలో హొస్సన్న మందిరం ఉంటుంది. రోడ్డు ప్రక్కనే, ఫ్లైఓవర్ ప్రక్కనే. అప్పట్లో అది ఫ్లైఓవర్ కాదు, పాడుపడిపోయిన పొలిమేర స్థలం అది. ఇప్పుడు ఆ స్థలం 1,20,00,000 ఉంటుంది. దేవునికి కానుక ఇచ్చేసారు వాళ్ళు. దేవుడు అంత అద్భుతం చేస్తే దేవుని కొరకు ఏదైనా చేయాలి. ఇవాళ నల్లజర్లలో మాకు 200 మంది విశ్వాసులు ఉన్నారు. ఆయన ఆజ్ఞాపిస్తాడు గాలిని. ఏమేమి ఆజ్ఞాపించారట? గాలికిని పచ్చి బాబాయ్, ఏంటిది? నీళ్లు సముద్రపు తరంగం ఓ ఉవ్వెత్తులు లెగిసిపడుతున్నాయి. హే, అణగిపో. మన దేవుడు ఎవరో తెలుసా? సముద్రపు ఘోషను అణిచే దేవుడు, సముద్రపు తరంగాలను అణిచేసే దేవుడు, గాలిని గద్ది ఆజ్ఞాపించే దేవుడు. నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే, ప్రారంభంలో మాట చదవండి, అద్దరికి వెళదాం. 22వ వాక్యం, అమ్మా అద్దరి అంటే నేను ఇక్కడ రాసుకున్నా. ఇక్కడ అద్దరి అంటే అధోపాతాళం కాదు, అద్దరి అంటే అర్ధాంతరంగా ముగిసిపోయే పరిస్థితులు కాదు. అద్దరి అంటే గమ్యం చేరాలి. స్తోత్రం చెప్పండి గట్టి. ఆత్మీయులారా, క్రైస్తవ ఆధ్యాత్మిక ఆత్మీయ జీవితాన్ని సముద్ర ప్రయాణం చేస్తూ ఉన్న ఓడతో పోల్చారు బైబిల్లో. అనేక మంది విశ్వాసుల యొక్క విశ్వాస జీవితం ఓడ బద్దలైపోయిన వారు ఓడతో పోలుస్తారు. సముద్రానికి ఇద్దరి మాట్లాడాలి, సముద్రానికి ఇద్దరి చెప్పాలి, సముద్రానికి ఇద్దరి. ఇద్దరిలో నుంచి అద్దరికి వెళ్ళాలంటే ఇట్ విల్ బి టేక్ సమ్ టైమ్. చెప్పన, నేను ఇద్దరిలో ప్రారంభించి నా 18వ ఏట నేను దేవుని ఇంట్లోకి వచ్చాను. మాది నెల్లూరు. నా 18వ ఏట దేవుని ఇంట్లోకి వచ్చాను. దేవుని ఇంట్లోకి వచ్చి 34 సంవత్సరాలు దాటిపోయింది. దేవుని ఇంట్లోకి వచ్చి 34 సంవత్సరాలు దాటిపోయింది. నేను ఇద్దరిలో ప్రారంభించి 34 సంవత్సరాలు అయింది. అద్దరికి ఎప్పుడు వెళ్తానో తెలీదు, ఎంతకాలం ప్రయాణమో తెలీదు. ఇద్దరి నుంచి అద్దరికి వెళ్ళేటప్పుడు కలిమి లేమి కష్ట సుఖ దుఃఖాల మిళితం. జీవితం అనేది జాయ్ఫుల్ సారోఫుల్, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్, కలివి లేమి కష్ట సుఖ దుఃఖాల మిళితమే జీవితం. పెనుగాళ్ళు వస్తాయి, సుడిగాళ్ళు వస్తాయి, ఎదురుగాళ్ళు వస్తాయి, ఏవేదో వస్తాయి. వీటన్నిటి మధ్యలో ప్రభు చెప్తారు అద్దరికి వెళ్ళాలి. అద్దరి అంటే అదో పాతాళం కాదు, అద్దరి అంటే అర్ధాంతరంగా ముగిసిపోవడం కాదు, అద్దరి అంటే ప్రభు అంటారు అక్కడ నేను ఉంటాను. వీళ్ళు వెళుతూ ఉన్నారా,
విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించే యేసయ్యను చూస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ ప్రయాణంలో ఎన్ని పెనుగాలు సుడిగాలు వచ్చినా చెప్పన. శిష్యులు దోనిలో వెళుతూ ఉన్నారు. ఇదిగో వేళ మీదుగా లెగిసి వేళను ముంచేయాలనుకున్నాయి. ఎప్పుడు? గంట క్రితం లేదా అరగంట క్రితం. వేరే సందర్భం. అరగంట క్రితం వేళ మీదుగా అలలు లెగిసి వీళ్ళను ముంచేయాలనుకున్నాయి. ఎప్పుడైతే విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించే యేసయ్యను చూశారో ఆ అలలన్నీ ఇదిగో పేతురు పాదాల కింద సర్దుమరిగితే ఆ నీళ్ల మీద నడుచుకుంటూ వెళ్ళాడు. ఏ సముద్రపు తరంగాలు మిమ్మల్ని ముంచాలనుకున్నాయో, ఏ సముద్రపు తరంగాలైతే మిమ్మల్ని మీ కుటుంబాలను ముంచాలనుకున్నాయో, ఏ అలల చేత అయితే మీ కుటుంబం కొట్టబడుతుందో, ఏ గాలి ఎదురైనందున మీరు మిక్కిలి కష్టపడుతున్నారో, నా ప్రభు చూస్తున్నాడు. వాటన్నింటినీ నా దేవుడు ఆజ్ఞాపించునుగాక. ఆ సమస్యలన్నీ సమసిపోయి ప్రశాంతంగా మీ ఆత్మీయ జీవితం ముందు కొనసాగునుగాక. ప్రభు ఈ మాటలన్నీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించుడుగాక. 5 మాటలు చెప్పాను. మొదటి మాట సపోర్ట్, సహకారం. 2 సర్వీస్. 3 స్ట్రెంగ్త్. 4 షాడో. 5 సెక్యూరిటీ. మళ్ళా చెప్తాను. ఒకసారి యేసు ప్రభు అమరంలో నిద్రపోతుంటే శిష్యులు సాధ్యమైనంత వరకు వాళ్ళు ప్రయత్నించారు, వాళ్ళ వల్ల కాలేదు. చివరికి ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా మేము నశించిపోవడం చూడగా నీకు చింత లేదా? మిమ్మల్ని అడుగుతున్నా, మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని కనుక ఇట్లా లేపితే, లెగ్గొడితే మీరేమంటారు? గాడ్ బ్లెస్ అంటావా? ఆహా, కాలుకి అందుబాటులో ఉంటే ఎగిస్తే తలుపు మీద పడిపోతారు. లేదు, కొట్టాలని ఫిక్స్ అయితే మాత్రం రా, దగ్గరికి రా, చేయి దగ్గర పెట్టా, పనికి మాల్లోడ, నిద్రపోతుండే తెలియలే నీకు అంటాం. కానీ యేసు ప్రభు ఆలోచించాడు, ఎందుకు నా శిష్యులు ఇంత టెన్షన్ పడిపోతున్నారు? ఎందుకు నా బిడ్డలు ఇంత కలవరి పడిపోతున్నారు? అసలు నా బిడ్డల హృదయాన్ని కలవరపరుస్తున్న సమస్య ఏమిటి అని బయటకు వచ్చి శిష్యుల్ని గద్దించలా బయటకు వచ్చి గాలిని గద్దించి, నా ప్రభు ఎంత గొప్పవాడు తెలుసా, నిన్ను గద్దిస్తే నువ్వు బాధపడతావేమోనని. నేను ఒక వర్తమానం, మంచి వర్తమానం అండి, 10 పాయింట్లు అనమాట అది. డైరెక్ట్గా నిన్ను గద్దిస్తే నువ్వు బాధపడతావేమోనని, ఎన్విరాన్మెంట్స్లో ఉన్న వాటిని గద్దిస్తాడు ప్రభు, అప్పుడన్నా తెలుసుకుంటారేమో నా బిడ్డలని. వీటిని గద్దించేటప్పుడే నీకు అర్థం అవ్వాలి. అన్నీ అర్థం చేసుకుంటారు, ఇవి అర్థం చేసుకోరు. తోటి కోడల్లో ఇద్దరు ఎదురెదురు గుమ్మాలు, అంట్లు తాగుతుంది, ఈమెం బట్టలు ఉతుకుతుంది, ఇవంటది, ఒసేయ్ కుక్క నీ కాళ్ళు ఇరిచి పొయ్యిలో పెడతానే. మీకు తెలుసు ఆ దరిదాపులో కుక్కే ఉండదు, కానీ మ్యాటర్ మాత్రం కరెక్ట్గా రీచ్ అవుతుంది. ఇట్లాంటి మాత్రం బాగా అర్థమవుతాయి ఇండైరెక్ట్ సబ్జెక్టులు. ఇవేమంటది తెలుసా? ఇవి నవ్వుకుంటున్నారంటే ఫీల్ అవుతున్నారు మీరు. ఇవేమంటారు తెలుసా? ఒసే కర్రీ కాకి నీ గుడ్లు మీకు ఆమ్లెట్ వేస్తానే వస్తుంది. ఆ దరిదాపులు కాకి ఎక్కడ ఉండదు, ఈవిడికి అర్థమవుతుంది నన్ను తిట్టింది. ఇట్లాంటి ఇండైరెక్ట్ సబ్జెక్ట్లన్నీ మీకు అర్థమవుతాయి, కానీ దేవుని వాక్యం మాత్రం అర్థం కాదు. అందుకే దేవుడు
మిమ్మల్ని గద్దిస్తే మీరెక్కడ ఫీల్ అవుతారని మీ పక్కన ఉన్న పురుగుల్ని పక్షుల్ని వాటిని ఏంటి గద్దిస్తాడు తెలుసుకుంటారని నా బిడ్డలని. ఎందుకు నా బిడ్డలు ఎంత టెన్షన్ పడిపోతున్నారు కారణం ఏంటి అని వాటిని గద్దించాడు. నా బిడ్డలు నెమ్మదిగా ప్రశాంత మాన్యత కలిగిన సంపూర్ణమైన భక్తిని చేయాలి దేవుని బిడ్డలు. దేవుడి మాటలన్నీ మీ వినికిడిలో ఫలవృత్తంగా మార్చి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగితే మోకరించండి. మీటింగ్ అయిపోయిందా? వేరే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవా? అలాగైతే ప్రార్థన అయిపోయింది కనుక అందరు లేచి నిలవబడండి. చాలాసేపటి నుంచి కూర్చున్నారు కదా. నేను